మొత్తం ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నప్పుడు మీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిన్ననే హరిబాబు గారు రాష్ట్రానికి ఏం జరిగింది అనే దాని మీద ఒక 27 పేజీల నోట్ ఒకటి ఇచ్చారు. అక్కడ ఇక్కడ లెక్కలు తేడా వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ పగ్గాలు రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత చక్రం తిప్పారు. దానివల్లనే మీరు ఆయన వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు అనేటువంటి వాదన వినపడుతుంది. వ్యక్తిగతంగా ఏ సందర్భంలో వారి గురించి నేను మాట్లాడలేదు. గళ్ళ జయదేవ్ విమర్శిస్తాడు, బాలకృష్ణ విమర్శిస్తాడు, గౌరవంగా పిలిచి ఇవి నేను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడాననేటువంటిది తీసుకొస్తున్నాను. టీడీపీ చేసినటువంటి ధర్నాలు కానివ్వండి లేకపోతే పోరాటం కానివ్వండి పార్లమెంట్లో, దాని తర్వాత మీ పోటీ వాళ్ళంతా కలుగుల్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి మాట కూడా కొన్ని పత్రికలు రాసింది. ఎందుకు రాస్తున్నారు, దేనికి రాస్తున్నారు? వాళ్ళ విజ్ఞకు వదిలేద్దాం. నేను ఎంజాయ్ చేస్తున్నాను, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. మహానేతను భూస్థాపితం చేశారు అన్నారు. మహానేత అంటే మీ దృష్టిలో ఎవరు? అధికారం అనేది స్పాంటేనియస్గా రావాలి. అది ఎన్టీ రామారావు గారికి వచ్చింది. నేను ఆయన పాదాలకు నమస్కారం పెడతాను. చేసినటువంటి విమర్శ స్ట్రైట్గా వ్యక్తులు ఏ వ్యక్తిని ఉద్దేశించాలి, ఎంతమంది అసలు సెంటు భూమి లేని వాళ్ళు కూడా, సైకిల్ తొక్కేవాళ్ళు కూడా ఇవాళ అధిపతులు ఎలాగైపోయారండి. సూటిగా మోడీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఆయన కలిసి కొన్ని హామీలు ఇచ్చారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇచ్చారు. కానీ హామీ ఇచ్చినటువంటి మోడీ గారి మీద ఆ బాధ్యత లేదంటారా? మీరు కూడా మోడీని టార్గెట్ చేసినప్పుడు ఎవరన్నా గత కొద్ది రోజులుగా ఏపీలో ముఖ్యంగా బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే దాని మీద కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం ఎంపీల పోరాటం కానివ్వండి, ఇదంతా మీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఏంటండి, మీరు పేపర్లోనే రాస్తున్నారుగా, అధ్యక్షులు కూర్చున్నాడు. కానీ గల్లా జయదేవ్ గారి ప్రసంగంలోని అంశాలను మీరు ఎందుకు అడ్రస్ చేయలేదు? అవి వాస్తవాలు అయితేగా. ఇప్పుడు వారు అద్భుతంగా మాట్లాడారని ఆయనకి సన్మానాలు కూడా జరుగుతాయి. నేను మాట్లాడుతున్నాను అద్భుతంగా, సన్మానాలు చాలామందికి చేశారు. జయదేవ్ గారు సూటిగా ఒక క్వశ్చన్ ఇస్తారండి. చెప్పండి. తెలుగుదేశాన్ని వదిలేసి వైఎస్ఆర్ సిపితో వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆయన సూటిగా ప్రశ్నించారు. జయదేవ్ సలహాలు అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో కాంగ్రెస్తో కలిపి ఈ ఆంధ్ర రాష్ట్ర ఈ భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడండి ఆయన. వాటిని ఆలోచించమని పిల్ల కాకేతనం తెలుసుకోమనండి. కాంగ్రెస్తో ఎవరు కలిసి తిరిగారో, చట్టా పట్టాలు వేసుకున్నారో. అంటే జయదేవ్ గారికి చరిత్ర తెలియదంట. నేను మరలా చెప్పక్కర్లా, అది చదువుకుంటే మీరే కాంగ్రెస్తో వెళ్ళినటువంటి చరిత్ర. కాంగ్రెస్ కోవట్లు అంటారు, మీరందరూ ఎవరు, మీ అమ్మెవరు? మీరు డైరెక్ట్ కాకపోయినా చంద్రబాబు గారి మీద విమర్శలు చేసినట్టు అందరికి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ ఉంటే, గళ్ళ జయదేవికి ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? సో పార్టీ సపోర్ట్ ఉందండి డెఫినెట్గా. విక్రమ్ గారు జర్నలిజంలో ఇదేదో కొత్త కొత్త వరల్డ్ నిర్మాణం చేస్తున్నారంటే. దాదాపుగా ఒక ఏడాదిన్నరగా మీరు ఎక్కువ తెలుగు ప్రజలకి బాగా సుపరిచితులుగా వచ్చారు. ముఖ్యంగా ఏదైతే మీ వాయిస్ ఏది ఉన్నదో వినపడుతున్నది గట్టిగా. నేను మాట్లాడకూడదా మీ అభిప్రాయంలో? మీరు మీరే ఎందుకు మాట్లాడుతున్నారంటే నేనైనా మాట్లాడకూడదనా? నేను కూడా మాట్లాడకూడదనా మీ అభిప్రాయం? అంటే మీరు కరెక్ట్గా చెప్తున్నారా సర్కాస్టిక్గా చెప్తున్నారా? మా ముఖ్యమంత్రి గారు చెప్పింది సర్కాస్టిక్గా అనుకుంటున్నారా? మీరు అభివృద్ధి కామకుడు ఆయన. అధిష్టానం కానివ్వండి లేకపోతే రాష్ట్ర నాయకత్వం అగ్ర నాయకత్వం కానివ్వండి మీ సపోర్ట్కి రాలేనప్పుడు డెఫినెట్గా రాష్ట్ర బీజేపీ ఒక డివైడెడ్ హౌస్గా ఉంది అనేటువంటి అభిప్రాయం కలగటం లేదంటారా?
మీనింగ్లెస్ క్వశ్చన్స్ మీనింగ్లెస్ క్వశ్చన్స్ మీనింగ్లెస్ క్వశ్చన్స్ ఎందుకంటే మీనింగ్లెస్ క్వశ్చన్స్ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారితో ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం వీర్రాజు గారు. నమస్తే అండి. చెప్పండి, ఇప్పుడు అంటే వార్తల్లో ఉన్న వ్యక్తుల్లో మీరు ఒకరు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలో టీడీపీకి బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కానివ్వండి, ఇతరత్ర రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు కానివ్వండి, ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి, రాష్ట్ర బీజేపీ నుంచి మీ వాయిస్ ఎక్కువగా వినపడుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే బడ్జెట్లో అన్యాయం జరిగింది అని అంటున్నారో దాని మీద మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీకి బీజేపీకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? మీ రాజకీయ పార్టీలకు సంబంధాలు అనే అంశాన్ని మనం ప్రక్కకు పెడితే, బడ్జెట్ అనేది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి బడ్జెట్. జనరల్గా కాంగ్రెస్ పార్టీ కానీ, మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం కానీ, ఎనీ పొలిటికల్ పార్టీ, అసలు బడ్జెట్టు ఈ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు, దీని మీద మన వైఖరి ఏంటి, దీని మీద చర్చ జరగాలి. స్వామినాథన్, ఈ బడ్జెట్ నా జీవితంలో అద్భుతమైనటువంటి బడ్జెట్. ఇది మినిమం ప్రైస్ ఏదైతే ఉందో, గ్యారంటీ అనే మద్దతు ధరని క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానాన్ని ఇప్పటికీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. ఇంకా దీని విధి విధానాలు రూపొందించాలి. ఇది వ్యవసాయానికి సంబంధించి కంట్రీలోనే ఫస్ట్ టైం ఫార్మర్స్ యొక్క ఇవాళ ఉన్న స్థితిగతుల్ని, వాళ్ళ యొక్క ఆదాయాన్ని డబుల్ చేయాలనేటువంటి దాంతో వారు పెట్టినటువంటి అంశాన్ని స్పష్టంగా యథాతథంగా, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మనకి వ్యవసాయదారులు ఉన్నారు, ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎంఎస్పి అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో, హెల్త్ ఇన్సూరెన్స్, ఇది ఫస్ట్ 50,000 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేశారు. ఇట్లా హెల్త్లో అనేకమైన రిఫార్మ్స్ చేశారు, అగ్రికల్చర్లో అనేకమైన రిఫార్మ్స్ చేశారు, అట్లనే ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 140,000 కోట్లు అదనంగా వస్తాయి. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈ రాష్ట్రానికి 4,000 కోట్లు వస్తున్నాయి. ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా అదనంకో 2,000-3,000 కోట్లు వస్తాయా? ఇది బడ్జెట్ మీద అధ్యయనం చేసి మిత్రపక్షంగా వారు చెప్పాలి. అసలు బడ్జెట్టే పోయింది మొత్తానికి. అదేనండి, ఇప్పుడు కేంద్ర అడిగేది, ఇవాళ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి ఏం పెట్టారు, మీరు వైద్యానికి ఏం పెట్టారు, విద్యకి ఏం పెట్టారు, ఈ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగట్లా. ఇవాళ రాష్ట్ర ప్రజల దృష్టి అంతా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏదైతే 6 సెప్టెంబర్ 2016న జైట్లీ గారు అంటే ప్రకటించినటువంటి ప్యాకేజీలోని అంశాలు ఈ బడ్జెట్లో ఉన్నాయా లేదా అనేటువంటి దాని మీద ఎక్కువ చర్చ జరుగుతున్నది. అంటే ముఖ్యంగా టీడీపీ ఎప్పుడైతే అసంతృప్తి వ్యక్తం చేసిందో, బడ్జెట్లో ఏమీ లేదని చెప్పి పార్లమెంట్లో ధర్నాలు చేయడం ద్వారా బీజేపీని ఇరుకుని పెట్టింది అనేటువంటి మాట వినపడుతుంది. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ ఎన్ని చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఈ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా నాటుకుపోయే విధంగా తెలుగుదేశం కానివ్వండి, మిగతా అంటే ప్రతిపక్షాలు కూడా చేసినటువంటి ఉద్యమాలు కారణంగా అటువంటి అభిప్రాయం ఏర్పడలేదంటారా? చాలా కాలం ఇదే ప్రధానం, ప్రజల్ని వక్ర మార్గం పట్టించాలనేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇది. వాస్తవంగా ఏదైతే బిల్లులో ఉన్నటువంటి అంశాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు అది, ఆ బిల్లులో రాజ్యసభలో దాన్ని సరిచేసి ఇంకొన్ని అంశాలను పెట్టి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా
ఆల్రెడీ బిల్లులో ఉన్నటువంటి అంశాలని అసలు కేంద్రం కాదనడానికి అవకాశమే ఉంది? కేంద్రం కాదనడానికి అవకాశమే ఉంది? బిల్లులో యాక్ట్లో పెట్టినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ 8 6 ఇచ్చారు, తరగతులు ప్రారంభింపబడినాయి, మరొక 2 అనౌన్స్ చేశారు, దాన్ని కూడా నిధులు కేటాయించారు, అలానే మరొక 8 అదనంగా ఇచ్చారు, 16 యూనివర్సిటీస్. అసలు బిల్లు దీని యొక్క అమలు చేయడానికి 2022 సంవత్సరం దాకా బిల్లులో ఉన్నటువంటి అంశాలని అమలు చేయడానికి చట్టంలో పొందుపరచబడి ఉంది. అయినప్పటికీ 18 లోపలే యూనివర్సిటీస్ అన్నీ పెట్టేశారు కదా, ఇది బిల్లులో క్లియర్గా ఉన్నటువంటి విషయం కాబట్టి దీనికి ఏ విధమైనటువంటి అంటే నిన్ననే అంటే ఆఫ్టర్ 10 లాంగ్ డేస్ ఇంత జరుగుతుంటే, రచ్చ జరుగుతుంటే రాష్ట్రంలో కానివ్వండి, మొత్తం ప్రజలందరూ కూడా అసహనంతో ఉన్నప్పుడు మీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిన్ననే హరిబాబు గారు అంటే 10వ తారీఖు నాడు హరిబాబు గారు, కొద్దిమంది అంటే నరసింహారావు గారు ఇటువంటి వాళ్ళు రాష్ట్రానికి ఏం జరిగింది అనే దాని మీద ఒక 27 పేజీల నోట్ ఒకటి ఇచ్చారు. ఆ నోట్లో అనేక అంశాలను మీరు ప్రస్తావించారు. అయితే అటువంటి నోట్లో అంత అంకెల గారిడి అందులో ఏమీ లేదనేటువంటిది తెలుగుదేశం కౌంటర్ ఆల్రెడీ ఇచ్చింది. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా వాట్సప్ మెసేజెస్లో కానివ్వండి అవన్నీ పంపిస్తున్నారు. అంటే మీరు ఏం చెప్పారు, ఏం జరిగింది, వాస్తవం ఏంటి? దాంట్లో చూస్తే మీ అన్ని అంకెల గారిడి అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా అంకెల గారిడి అవుతుంది? అంటే మీరు చెప్పారండి 10 సంవత్సరాల్లో అమలు చేయాల్సినవి మేము ఆల్రెడీ కొన్ని ఇచ్చామని చెప్తున్నాడు. అయితే ముఖ్యంగా మొదటి సంవత్సరమే భర్తీ చేయాల్సినటువంటి రెవెన్యూ లోటు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ లోటు భర్తీ చేయలేదు, అది కరెక్ట్ కాదంటారా టీడీపీ వాదన? 16,000 కోట్లు కావాలి, 4,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశారు 14 ఫైనాన్స్ని ఆధారంగా. అక్కడ ఇక్కడ లెక్కలు తేడా వస్తున్నాయి, సరిచేయాలి, సరి చేసుకుని ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు కూర్చుని మాట్లాడవలసిన విషయాలు, అక్కడ అధికారులే ఇక్కడ అధికారులే, లెక్కల్లో తేడా ఎందుకు వస్తున్నాయి, అందుకు అది ఆపడం జరిగింది, నిలుపుదల చేయడం జరిగింది, దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంత ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే మన 16,000 కోట్లు వాస్తవం అయితే సమయం ఎందుకు పడుద్ది? అదృష్ట్యా ఇలాంటి వాటి దగ్గర మీకు అవి నిలుపుదల చేయడానికి అవకాశం, ప్రతిష్టంభన ఏర్పడింది అంటారు. ప్రతిష్టంభన అని అన్ను నేను, వాడు సరి చేసుకుని రమ్మంటారు వెళ్ళని, సరి చేసుకుని వెళ్ళాలి, దానికి కాలయాపన జరుగుతుంది. ఎందుకు మరి 4,000 కోట్లు ఇచ్చేశారు, ఆపు చేయలేదు కదా, వాళ్ళ లెక్కలు కొంత ఉన్నాయి, ఆ లెక్కల ప్రకారం మనం సరి చూసుకుని రమ్మంటే. సిఏజీఏ చెప్పింది స్వయంగా 16,000 కోట్లు రెవెన్యూ లోటు ఉందనేటువంటిది టీడీపీ వాదన అండి. సిఐజీ చెప్పింది 16,000 కోట్లు ఉన్నాయనేది, సిఐజీ చెప్పినప్పటికి కూడా కేంద్రం దాన్ని అంచనా వేయడం వాళ్ళకు ఒక విధమైనటువంటి లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు సిఐజీ అనేది డాక్యుమెంటేషన్ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అనేక కార్యక్రమాలని ఆడిట్ చేసేటువంటి సంస్థ. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిఐజీ చెప్పిందా, మరి ఎందుకు ఆగుతుంది ఇది, ఎక్కడ దీనికి ఇబ్బంది ఉంది అని రెగ్యులర్గా సుజనా చౌదరి గారు వెళ్ళి కలిసి మాట్లాడుతున్నారు కదా, దేనికి ఆగుతుందనే విషయంలో మాట్లాడుతున్నారు కదా, ఇవ్వనని అయితే మాత్రం అనడం లేదు కదా, ఇవ్వనని అయితే మాత్రం అనడం లేదు కదా. ఎక్కడో హర్డిల్స్ ఉన్నాయి, హర్డిల్స్ ఉన్న మూలంగా ఆగేటువంటి పరిస్థితి తప్ప రెండో అంశం ఇందులో లేదు. అంటే కేవలం మోడీ గారి బొమ్మ వేయటం లేదు కేంద్ర పథకాలకి అనేటువంటి దాని మీద రాష్ట్ర అంటే మీ బోటి నాయకులు కొంతమంది కేంద్రానికి ఫిర్యాదు చేయటం వల్ల ఇటువంటి ప్రతిష్టంభన ఏర్పడిందంటారు? మోడీ గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు, బొమ్మ అనేది వారి కోసం కాదు. ఇప్పుడు ఏదైతే కేంద్రం ఏది చేయడం లేదు రాష్ట్రంలో అని దఫదఫాలుగా బయటకు వస్తుంది. స్వచ్ఛ భారత్లో ఆయన ఫోటో ఉంటే గృహ నిర్మాణంలో 10 లక్షలు ఇచ్చారు, 6 లక్షలు మున్సిపాలిటీస్లో ఇచ్చారు కార్పొరేషన్స్లో. అంటే ఏం చేశారో తెలియడం కోసం ఎల్ఈడి బల్బులు కోటిచ్చారు,
45 లక్షలు గ్రామాల్లో పంచాయతీ స్ట్రీట్ లైట్స్కి ఇచ్చారు. ఇవన్నీ తెలియాలి. గ్రామం దాకా మోడీ ఏం చేస్తున్నాడు, గ్రామంలో మోడీ ఇన్ని కిలోమీటర్లు రోడ్ చేసాం, అది ఎన్ఆర్ఈజీఎస్లోది, సర్పంచ్కి డైరెక్ట్గా కేంద్ర విస్తృతం 14 ఫైనాన్స్లో నిధులు తల్లి. ఇవి ప్రజలకు తెలియాలి. ఏం చేయడం లేదు కేంద్రం అని అపోహ క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రతి దగ్గర వారి చిత్రం ఉంటే తప్పకుండా ప్రజలకు అర్థమవుతుంది అనేది మా మిత్రపక్షానికి మేము చెప్తున్నాం. కానీ మీకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు రాకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కొంత చక్రం తిప్పారు, దానివల్ల మీరు ఆ వ్యక్తిగతమైనటువంటి ఒక ఆయన మీద పెట్టుకున్నటువంటిది ఏదైనా కానివ్వండి, దానివల్లనే మీరు ఆయన వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు అనేటువంటి వాదన వినపడుతుందండి. రెండు విషయాలు ఇందులో. మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయించడంలో ఎవరి ప్రమేయం ఉండదు. మేము ఆర్గనైజేషన్ నడపడం ఎట్లా అనేది మా అధ్యక్షులకి మా సిస్టమ్కి ఐడియా ఉన్నటువంటి పరిస్థితి. నేను వారు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. వ్యక్తిగతంగా ఏ సందర్భంలో వారి గురించి నేను మాట్లాడలేదు. అయితే ఇక్కడ నేను ఎప్పుడు ఏది అడిగినా ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చారు, వారిని గళ్ళ అరుణు గళ్ళ జయదేవ్ విమర్శిస్తాడు, బాలకృష్ణ విమర్శిస్తాడు, నువ్వు గౌరవంగా పిలిచి గౌరవంగా వారిని ఈ రాష్ట్ర క్యాపిటల్కి ప్రారంభోత్సవానికి పిలిచి మీరు అన్ని నదుల్లో నీరు మట్టి తీసుకొస్తే నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు కనెక్టే అని కూడా నర్మదా నుంచి మట్టి నీరు తీసుకొచ్చి వారి చేతిలో పెడితే ఈ లోపల ఛానల్స్లో 100 కోట్లు వేళ ప్రకటిస్తాడు 100 కోట్లు వేళ ప్రకటిస్తాడని మీరు వేసుకొని ఆయన ప్రారంభోత్సవానికి వచ్చి వెళ్ళినటువంటి పెద్దలు వారు ఏమీ ప్రకటించలేదని వెంటనే ఛానల్స్లో మీరు డిబేట్ పెట్టి మట్టిచ్చాడు నీరు ఇచ్చాడు మట్టిచ్చాడు నీరు ఇచ్చాడు దిష్టి బొమ్మల దగ్గం కమ్యూనిస్టులు రూలింగ్ పార్టీలో ఉన్నాం అధికార పక్షంలో మిత్రపక్షంగా ఉన్నాం మోడీ గారు యొక్క దిష్టి బొమ్మలు దగ్ధమైన ఎవరన్నా మాట్లాడారా? నేను గళ్ళ జయదేవ్ మీద నేను కూడా మాట్లాడడం జరిగింది. అట్లా మిత్రధర్మం అని సీఎం గారు అన్నారు. మిత్రధర్మం అని సీఎం గారు లేకుండా చేస్తున్నారు బీజేపీలో ఎవరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి మిత్రధర్మం ఉందా అని వారు అడిగారు. నేను చెప్పాను మిత్రధర్మం అంటే అర్థం అవ్వాల్సింది ముఖ్యమంత్రి గారికే, ఎందుకంటే 2004లో 24 సీట్లు ఇచ్చారు, 20 చోట్ల ఇండిపెండెంట్లు పెట్టారు, 2014 మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, 2014 ఎలక్షన్ వచ్చింది మరలా మీరు పొత్తుకొచ్చారు, 9లో రాలేదు 2014లో వచ్చారు. వచ్చిన సందర్భంగా అయ్యిందేంటి, 14 సీట్లు ఇచ్చారు, 4 చోట్ల మ్యాండేట్స్ ఇచ్చేశారు. మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో 9 ఇచ్చారు, 6 చోట్ల ఇండిపెండెంట్లు పెట్టారు. ఇది మిత్రధర్మా? ఇవి నేను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడాననేటువంటిది తీసుకొస్తున్నాను. అంటే అదే నేను చెప్పబోతున్నాను, నేను వాస్తవాలు మాట్లాడానా అవాస్తవమైన విషయాలను ప్రస్తావించానా? నేను 2004లో ఇలా జరగలేదని వాళ్ళు చెప్పమానండి, 2014లో ఇలా జరగలేదని వాళ్ళు చెప్పమానండి, ఇవన్నీ వాస్తవాలే కదా. మీరు మొదటి నుంచి కూడా ఇవి మాట్లాడుతున్నారు, అక్కడక్కడ మీ వాయిస్ వినపడుతున్నది, మీ డిసెంట్ వినపడుతున్నది చాలా. కాకపోతే రాష్ట్ర బీజేపీ నాయకత్వం హరిబాబు గారు అధ్యక్షులుగా ఉన్నారు. హరిబాబు గారు ఇప్పుడు దాకా ఆయన నోరు తెరిచి ఇది అన్యాయం జరిగింది, ఈ విధంగా మాకు మిత్రధర్మాన్ని పాటించడం లేదు టీడీపీ అనేటువంటిది ఎక్కడ కూడా ఆయన వాయిస్ వినిపించలేదు. అది ఇంటర్నల్గా మీకు ఎన్నైనా ఉండొచ్చు, రాష్ట్ర బీజేపీలో విభేదాలు ఉన్నాయా లేకపోతే గ్రూపులు ఉన్నాయా? ఎందుకంటే బయట మాట్లాడుకోవడం ఏంటంటే చంద్రబాబు గారి విధేయ వర్గం ఒకటి ఉన్నది, వ్యతిరేక వర్గం ఉంది అనేటువంటిది ఒకటి వెళ్ళింది. ఏ సందర్భంలో కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ముందుకొచ్చి ఈ విధంగా మేము చేస్తున్నాం, రాష్ట్రానికి న్యాయం చేస్తున్నాం, మేమేమి అన్యాయం చేయటం లేదు, విభజన బిల్లులోని అంశాలను మేము పెట్టాము, కానీ వీళ్ళు ఇటువంటి ప్రచారం చేస్తున్నారు అనేటువంటిది మీరు అధ్యక్షులు గారు, మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, అధికార ప్రతినిధి కూడా కాదు, కానీ పార్టీ సైడ్ నుంచి పార్టీ వాయిస్ని వినిపించినటువంటి సందర్భం ఒక్కటి లేదు. కారణం ఏంటంటారు? నేను మొదటగా జాతీయ కార్యవర్గ సభ్యుడు, నేను తర్వాత ఎమ్మెల్సీని, కాబట్టి నా బాధ్యత కూడా ఉంది దాంట్లో, నేను తెలియజెప్పవలసినటువంటి బాధ్యత ఉంది.
హరిబాబు గారు కూడా ఈ ఎపిసోడ్లో వైజాగ్ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికంటే నిన్న చాలా డీటెయిల్స్ ఇచ్చారు. చాలా హరిబాబు గారు ప్రెస్ మీట్ పెట్టలేదండి, ఒక ఛానల్తో మాట్లాడారు అంతే. గతంలో వైజాగ్ నుంచి మొన్న కేంద్ర బడ్జెట్ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ కూడా రాష్ట్ర బీజేపీకి తెలుగుదేశానికి మధ్య ఉన్న వైరుధ్యాలని సరిచేయడానికి కానీ లేకపోతే ఒకే వాయిస్ వినిపించాలి అనేటువంటి అభిప్రాయాన్ని కానీ ఎక్కడ వ్యక్తం చేయకపోవటం మూలన అసలు యాక్చువల్గా రాష్ట్ర బీజేపీలో ఉండే లుకలొక్కల వల్లనే ఇటువంటి సమస్య వచ్చింది అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. లుక్కలొక్కలు అనే ప్రసక్తి లేదు. పార్టీ రాష్ట్రంలో బాగా విస్తరిస్తుంది. పార్టీ రాష్ట్రంలో 42,000 పోలింగ్ బూతుల్లో 30,000 పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకు కమిటీలు వేసాము. అమిత్ షా రాజమండ్రి మీటింగ్ అద్భుతంగా జరిగింది. తాడేపల్లిగూడెం మీటింగ్ అద్భుతంగా జరిగింది. విజయవాడ మీటింగ్ అద్భుతంగా జరిగింది. రేపు రాయలసీమలో మీటింగు అద్భుతంగా జరుగుద్ది. ఆర్గనైజేషన్ ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పెరుగుతుంది. కింద స్థాయిలో విపరీతంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మీరు చెప్పిన ప్రకటనల విషయంలో కొంతమంది ఎక్కువ మాట్లాడతాం, అధ్యక్షుడు వారు కొద్దిగా తక్కువ మాట్లాడతారు. ఈ లుకలుకలు అనేవి పార్టీలో లేవు. పార్టీని పెంచుకోవాలనేటువంటి తపన తప్ప ఎవరితో ఎవరికి లుకలుకలు లేవు. ఒకటి నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, అంటే మనం గతం విషయాలు ప్రస్తావించకుండా అంటే రీసెంట్ పాస్ట్లో మీరు తెలుగుదేశాన్ని అంటే కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి, కొన్ని విమర్శలు చేశారు. చేసిన నేపథ్యంలో మీకు కొన్ని పత్రికల్లో మిమ్మల్ని అమిత్ షా గారు ఫోన్ చేసి మందలించినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. ఇది అవాస్తవం. అది అవాస్తవం అని మీరు మళ్ళీ దానికి రిజైన్ ఇచ్చారు తప్ప మీ నాయకత్వం అంటే రాష్ట్ర బీజేపీలోని నాయకత్వం ఎవరు కూడా మీ సపోర్ట్కి రాల, ఎవరు దాన్ని ఖండిస్తా మీకు మీరు ఇచ్చుకున్నారు తప్ప వేరే వాళ్ళు ఈ విధంగా సోము వీర్రాజు గారిని బదనాం చేయటం లేదంటే ఆయన యొక్క ప్రతిష్టను దెబ్బతీయటం మంచిది కాదు అనేటువంటిది రాష్ట్ర బీజేపీ నాయకులు ఒక్కడు కూడా మాట్లాడరు. చాలామంది ఛానల్స్కి వెళ్ళిన వాళ్ళు అందరూ మాట్లాడారు. ఛానల్స్లో అంటే డిబేట్స్కి వెళ్తున్న వాళ్ళు చెప్తున్నారు తప్ప చెప్తున్నారు పెద్ద నాయకులు ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, మాట్లాడిన వాళ్ళ గురించే మనం ఆలోచన చేయాలి. మాట్లాడినటువంటి విషయాల కంటే దానికి నేను కూడా పెద్ద రాష్ట్ర నాయకత్వం సపోర్ట్కి రావాలి కదా మీకు. అంటే మరి డిబేట్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా రాష్ట్ర నాయకులేగా. డిబేట్స్కి వెళ్ళే వాళ్ళందరూ రాష్ట్ర నాయకులే కదా. సురేష్ రెడ్డి గారు కానీ, ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి కానీ, రాజా కానీ, వీళ్ళందరూ చెప్పారు ఛానల్స్లో. నేను ఈవెన్ జ్యోతికి కూడా చెప్పాను. వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నాకు అలాంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు ఇవి మిమ్మల్ని అడిగారా? వాళ్ళు అడిగారు లేదు అని చెప్పాను. కానీ అది రిపోర్ట్ చేసినట్టు లేదు ఆ విషయాన్ని. అరే ఎందుకు వేస్తారంటే వాళ్ళు కావాలని రాస్తుంటే అవన్నీ కూడా కావాలని రాస్తున్నారా? ఎస్ డెఫినెట్గా. ఏంటంటారు, రీజన్ ఏమంటారు? డిప్రెషన్. ఎవరికి? వాళ్ళు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి. వాళ్ళ మీద మీరు ఏమన్నా డిఫమేషన్ కేసు ఏమన్నా ఏ తెలుసుకున్నారు? అట్లా అవసరం లేదు సార్. దీన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? అసలు నేను ఎంజాయ్ చేస్తున్నాను. నాకు మీరు అమిత్ షా గారు మిమ్మల్ని మందలించారు అన్న వార్త బలంగా జనంలోకి వెళ్ళింది. తర్వాత నేను కూడా మందలించిన తర్వాత ముఖ్యంగా మందలించలేదు. మందలించిన తర్వాత మీరు అనొద్ద. అదే మందలించారు అనేటువంటి వార్త వచ్చిన తర్వాత వార్త వేరు, మందలించారని మీరు సీనియర్. నేను మందలించారని నేను అంటలా. అంటే కొన్ని పత్రికల్లో దట్ వాజ్ రిపోర్టెడ్ ఏది మిమ్మల్ని ఆయన మందలించారు. తర్వాత ఏం చేశారంటే ఇంకొక అడుగు ముందుకేసి టీడీపీ చేసినటువంటి ధర్నాలు కానివ్వండి లేకపోతే పోరాటం కానివ్వండి పార్లమెంట్లో, దాని తర్వాత మీ పోటి వాళ్ళంతా కలుగుల్లోకి వెళ్ళిపోయారు అనేటువంటి మాట కూడా కొన్ని పత్రికలు రాసినాయి. అంటే పత్రికలు ఎవరికో కొంతమందికి కొమ్ము కాసేటువంటి పత్రికలు ఆ విధంగానే ఉంటాయి. వాళ్ళకి ఇండిపెండెంట్ వ్యూస్ ఎందుకు ఉంటాయి? వాళ్ళకి ఇండిపెండెంట్గా మాట్లాడేటువంటి స్వభావం ఎందుకు ఉంటాయి? ఉండదు. ఉండనప్పుడు జర్నలిజం కూడా కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలేవి, అవి పత్రికలు ఎందుకు అవుతాయి? పార్టీ పత్రికలు అంటారా? రాజకీయ పత్రికలు అవి, అంతే. అవి వాళ్ళు ఎందుకు రాస్తున్నారు ఏంటి అంటే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు కాబట్టి. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటివి కాదు అవి.
జర్నలిజం అంటే ఏంటి, దానికి విధి విధానాలు ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి. ఆ విధానాల్లో వాళ్ళు పోకుండా వాళ్ళకి ఎందుకు అంత బాధ? నేను గట్టిగా మాట్లాడుతున్నానన్నా, నా గొంతుకు నొక్కాలనా, నేను ఈ రాత్రులకు భయపడాలనా? నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడను. నా కొన ఊపిరి ఉన్నంత కాలం నేను ఒక జాతీయవాదిగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఎల్ల వేళలా చెప్తాను, ఎల్ల వేళలా చెప్తాను. దానికి ఎవరికి ఎలాంటి పత్రికలో రాసే రాతలకి కోతలకి వాడికి దమ్ముంటే ధైర్యం ఉంటే నా కాల్ డేటా తీయమనండి. నిజాయితీ అయినటువంటి పత్రికలు అయితే నా కాల్ డేటా తీయమనండి. వాళ్ళకి నిజాయితీ లేని రాతలు అండి అవి. నిజాయితీ ఉందా? నేను ఒక రిజైండర్ చెప్పి మరలా ప్రకటించాను కాల్ డేటా తీయమని, మరలా కూడా రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు, దేనికి రాస్తున్నారు? వాళ్ళ విజ్ఞకు వదిలేద్దాం. నేను ఎంజాయ్ చేస్తున్నాను, వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు. ఈవేళ వాస్తవాన్ని బయటపెడితే డిప్రెషన్లోకి వెళ్తారు వాళ్ళు. కానీ మీ సైడ్ నుంచి కూడా అండి, మీ సైడ్ నుంచి కూడా మీరు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు దానికి కట్టుబడకుండా ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనపడుతుంది. ఏ స్థితిలో కూడా వెనకంజి వేయను అన్న మాట. అన్ని సందర్భాల్లో దానికి కట్టుబడే ఉంటాను నేను. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, మీరు ఏమన్నారు, ఒక మహానేతను భూస్థాపితం చేశారు అన్నారు. మహానేత అంటే మీ దృష్టిలో ఎవరు? ఎవరు? అందరికీ అర్థమైంది, అది అందరికీ అర్థమైంది. ఈవేళ కూడా మహానేతే అంటే ఎన్టీ రామారావు గారి గురించి మీరు చెప్పారు. ఈవేళ కూడా మహానేతే. అదే, ఆయన ఎన్టీ రామారావు గారు భూస్థాపితం చేశారు, రాజ్యం వెళ్తున్నారు అన్నారు. కానీ తర్వాత అదేవిధంగా ఏమీ లేని 2 ఎకరాల వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించారు అన్నారు. కానీ ఎప్పుడైతే మీరు ప్రెస్లో ఏం చెప్తున్నారు ఇప్పుడు, నేను చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించాను. ఎందుకు విమర్శిస్తాను నేను? అది ఎవరిని ఉద్దేశించన్నారు మీరు? దేనికి ఉద్దేశం? దేశ రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలను ఉద్దేశంటుందంట. రాజకీయాల్లో స్వచ్ఛత కావాలి, రాజకీయాల్లో స్వచ్ఛత కావాలి. ఆ స్వచ్ఛత లేనటువంటి రాజకీయాల గురించి ఎవరికైనా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలు ఏ విధంగా నడపాలి ఇవాళ భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ? రాజకీయం అంటే దేనికి నడపాలి మనం? ఒక రాజకీయ అధికారం అనేది, రాజకీయ అధికారం అనేది స్పాంటేనియస్గా రావాలి. అది ఎన్టీ రామారావు గారికి వచ్చింది, నేను ఆయన పాదాలకు నమస్కారం పెడతాను. స్పాంటేనియస్గా రావాలి రాజకీయాల్లో అధికారం అనేది. ఇవాళ మోడీకి 282 స్థానాలు ఇచ్చారు, ప్రజలు స్పందించి ఇచ్చారు. మేనేజ్మెంట్ రాజకీయాలు చేస్తే అది ఎట్లా రాజకీయం అవుద్ది? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అర్హత లేదా? అవునండి. అంటే ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశం లేదా? నేను కూడా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నా, నేను మాట్లాడతా. మాట్లాడితే ఇబ్బంది ఎందుకు పడాలి? వ్యక్తులను ఎందుకు ఆపాదించుకోవాలి? వాళ్ళు పర్సనల్గా ఎందుకు తీసుకోవాలి అవి? అంటే మీరు చేసినటువంటి విమర్శ స్ట్రైట్గా వ్యక్తులు తాగే విధంగా? ఏ వ్యక్తిని ఉద్దేశించాలి? ఎంతమంది అసలు సెంటు భూమి లేని వాళ్ళు కూడా, సైకిల్ తొక్కేవాళ్ళు కూడా ఇవాళ అధిపతులు ఎలాగైపోయారండి? పవర్ జనరేషన్ కంపెనీకి అధిపతులు ఎలాగైపోయారండి? కొన్ని కొన్ని పత్రికలకి ఇవాళ ఎండీలు ఎలాగైపోయారండి? ఏంటిది రాజకీయం? దాన్ని ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఇవి చెప్పకూడదా? ఈ ప్రజా జీవితాల్లో ఉన్నటువంటి, జర్నలిజంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఆలోచించవలసినటువంటి విషయం, ఎవరైనా సరే ప్రశ్నించవలసినటువంటి. ఇంకా రాస్తారు నా గురించి, అయినా నేను లెక్క చేయను, అయినా నేను లెక్క చేయను, అయినా నేను భయపడను. కానీ తెలుగుదేశంతో ఉన్న విభేదాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించాలి తప్ప పబ్లిక్కి ఎక్కకూడదు అనేటువంటిది స్వయంగా మీ రాష్ట్ర బీజేపీ నేత మంత్రి కామినేని శ్రీనివాస్ గారు చెప్పారు. చాలా సంతోషం, నేను అదే మీకు చెప్తున్నా. ఎప్పుడూ కూడా ఒక తప్పు అవతల వైపు నుంచి జరిగినప్పుడే నేను రిప్లై ఇస్తాను. నేను ఎప్పుడూ లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు ఆయన మిత్రధర్మాన్ని బీజేపీ పాటించడం లేదు, మిత్రధర్మాన్ని మీరు పాటించారా? మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? అలాగే రైట్ చేస్తా ఉంటాను. బాలకృష్ణ కానీ గళ్ళా జయదేవ్ కానీ ప్రధానమంత్రి వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేసి చెట్టు నీరు మట్టి నీరు అని డిబేట్లు జరిగినా నేను మాట్లాడలేదు. వాళ్ళిద్దరు విమర్శించారు, నేను సమాధానం చెప్పాలి కదా. ఏ సందర్భం అయినా సరే లిల్లీ పుట్ అన్నారు భారతీయ జనతా పార్టీని, హైస్ప్రూట్ అన్నారు భారతీయ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను భారతీయ జనతా పార్టీ యొక్క స్థితిగతులు ఏంటి.
నేను పోలవరం నాకు వద్దు అని అసెంబ్లీలో వారు అసెంబ్లీ సాక్షిగా నాకు వద్దని చెప్పారు ఆయన. మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? దీనికి నేను సమాధానం చెప్తాను. ఎక్కడా కూడా ఏ సందర్భంలో నేను ఏ అంశాన్ని, నాకు పార్టీ పనే ప్రధానం, ఒక సందర్భాల్లో వారు అన్నదానికి నేను సమాధానం చెప్తానంతే. ఏ సందర్భంలో నేను ఈ విధంగా మాట్లాడాను అన్న పరిస్థితులు దాఖలాలు ఉండవు. కానీ ఒకటి చెప్పండి, అంటే ప్రధానమంత్రి గారిని క్యాపిటల్లో ఇనాగరేషన్కి పిలిచినప్పుడు పత్రికల్లో ఏమొచ్చినాయి ఆ రోజు? ఆయన ఏదో ప్యాకేజీ ప్రకటిస్తాడు, అది మీరు రాసుకున్నది అంటున్నాను నేను. ఆయన వచ్చి నేను ప్రకటిస్తానని వారికి చెప్పలేదు. అంటే నేను అదే చెప్పబోతున్నాను అని పత్రికల్లో వచ్చినప్పుడు, యాజ్ ఎ పార్టీగా బీజేపీ యూ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రెయిట్ కదా. వారు వస్తున్నారు, ఇప్పుడు ఏమి ప్రకటించడం లేదు, ఇటువంటి మీరు నమ్మద్దు అని ప్రజలకి కనీసం రాష్ట్ర బీజేపీ నాయకత్వం దగ్గర నుంచి ఒక రిజాయిండర్ లాంటిది కూడా ఏనాడు. మీరు అది ఎక్కువ డిస్కస్ చేసి అది రాకపోతే అది ఎలాగ ఇవ్వరని తెలుసు. అందుకుండే డిస్కషన్స్, ఆ డిస్కషన్స్ చేసి నెపాన్ని నెట్టాలనేటువంటి ప్రయత్నంతో ప్రకటన చేస్తారు. ఇది ఒక యోజనాబద్ధంగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్, ఇది సీరియల్స్. ఇది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మోడీ మీద దాడి చేయాలి, మోడీని రాష్ట్రంలో కనబడనివ్వకూడదు, ఇది వాళ్ళకి ఎజెండా. ఆ ఎజెండా ఉన్నటప్పుడు మనం తప్పకుండా చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది. అంటే 4 సంవత్సరాల వరకు రాష్ట్ర బీజేపీ ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే డే వన్ నుంచి మీ కూడా మీరు ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, లేదంటే ప్రతిపక్షాలు కూడా ఆ రోజు చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి, వాటిని మీరు సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారా? ప్రారంభించాంగా, మా అధ్యక్షుడు శంకారావాన్ని పూరించారు కదా. అంటే ఇంత ఆల్మోస్ట్ మీరు డ్యామేజ్ హ్యాస్ బీన్ డన్ కదా. రెగ్యులర్గా చెప్తున్నాం, చెప్పకుండా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నాం. మేమేం చేసేది ఏంటి? మేము మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి చంద్రన్న భీమాగా మారింది. మేము కొన్ని బుక్స్ మీద ఆయన ఫోటోలు కూడా వేయించగలుగుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం? దఫదఫాలుగా మాట్లాడుతున్నాం కాబట్టి. రీసెంట్గా ముగిసినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఒక ఇంప్రెషన్ ఏమైంది, క్రియేట్ అయిందంటే తెలుగుదేశం ఎంపీలు చేసినటువంటి పోరాటాల ఫలితంగానే జైట్లీ గారు తిరిగి ఒక అంటే హామీని ఇచ్చారు, తిరిగి ఒక కదలిక ఏర్పడింది కేంద్రంలో. ఇదంతా తెలుగుదేశం యొక్క విజయం అనేటువంటిది ఒక బలమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళి, ఎట్ ది సేమ్ టైం బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసింది, మోడీ గారు చాలా అహంభావి, ఆయన అసలు స్పందించడం లేదు, ఏదేదో చెప్పారు కానీ రాష్ట్రానికి ఏం చేస్తున్నామో మేము చెప్పలేకపోయారు అనేటువంటి అభిప్రాయాన్ని టీడీపీ బలంగా తీసుకెళ్ళగలిగింది కదా. అది వారు ఎజెండా అంటున్నానుగా, అది వారు ఎజెండా అంటున్నానుగా. మరి ఇంతకాలం 17లో సుజనా చౌదరి ముఖ్యమంత్రి, ఇంతకంటే ఎవరో ఎక్కువ ఈ రాష్ట్రాన్ని సాధించలేరు. ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంతకంటే ఎక్కువ తీసుకొచ్చాడు? ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో ఇంతకంటే ఎక్కువ తీసుకొచ్చాడు? ఛాలెంజ్ చేశాడు ఎవరిని? వైఎస్ఆర్సీపీ లీడర్ని. బంధు ప్రకటిస్తే తిరగబడ్డాడు. ఇన్ని నిధులు తీసుకొచ్చానే, ఇన్ని నిధులు తీసుకొచ్చానే అని ఆయన ఆయన చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి ఎంపీలని వెళ్ళండి 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 వెళ్ళండి, వారే చెప్పారు. నేను ప్రకటన చదివి వినిపిస్తా, వారు చేసిన ప్రకటన సుజనా చౌదరి, ఇంతకంటే ఎక్కువ అడగడానికి అవకాశంలో చాలా సాధించాం, చాలా తెచ్చామని వీరు అఫీషియల్ రికార్డెడ్గా ఉన్న ప్రకటనలు జ్యోతిలోను ఈనాడులోను. ఇంకెంతకంటే సాక్ష్యాలేంటి? ఎంతకంటే సాక్ష్యాలు? దాన్ని మీరు పార్లమెంట్లో మీ రాష్ట్ర అధ్యక్షులు వారు ఆయన పార్లమెంట్ సభ్యుడైనప్పటికీ అది చూపించి అందరికీ చూపించి, ఇదిగో తెలుగుదేశం ఎంపీలు ఈ విధంగా మాట్లాడారు, అధికార ప్రతినిధులు ఈ విధంగా మాట్లాడారు, నన్నదర్దన్ సీఎం గారు ఈ విధంగా మాట్లాడారు, కాబట్టి మేమంతా చేయగలిగాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేకపోయారు. నిన్న అన్ని డీటెయిల్స్ ఇచ్చారు వారు. నేను కొన్ని విషయాలు నేను చెప్తాను, వారు కొన్ని విషయాలు చెప్తారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కొన్ని విషయాలు చెప్తారు, మా వాణి బాణి కూడా స్లోగా పెంచుకుంటూ పెడుతున్నాం. డ్యామేజ్ జరిగింది, జరగలేదంటారా? డ్యామేజ్ బీజేపీకి నేను జరగలేదు, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించారు. అది పార్టీకి డ్యామేజ్ అనేది అభివృద్ధిని అబద్ధంగా చూపించారు, అభివృద్ధిని అబద్ధంగా చూపించారు. ఎప్పుడూ కూడా నిజమే సత్యం, నిజాలే సత్యాలు, అబద్ధాలు అధర్మాలు ప్రజలు స్వీకరించారు. దాని మీద మాకు విశ్వాసం ఉంది.
మేము అంటే సూనర్ ఆర్ లేటర్ ట్రూత్ విల్ బి సర్ఫేస్డ్ అంటారా? డెఫినెట్లీ డెఫినెట్లీ. వాస్తవాలు ఇవాళ గ్రామాల్లో మేము తిరిగితే, ఈ సర్పంచ్ని అడిగితే అభివృద్ధి మోడీ మూలంగా జరిగిందనేది తెలుస్తుంది. వారే చెప్తారు అవి. ఎల్ఈడి బల్బులు చంద్రబాబు నాయుడు ఇచ్చారన్నారు. కాను కాదు, ఇది మోడీ గారు ఇచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త, ఇవాళ గ్రామాలు శుభ్రంగా ఉంచేటువంటి అనేక రకాల స్వచ్ఛ భారత్లు జరుగుతున్నాయి. భారతదేశంలో అన్ని గ్రామాలు, మన రాష్ట్రంలో అన్ని చెత్త నుంచి సంపదని వర్మి కంపోస్టును తయారు చేసి నెలకి 100,000 రూపాయలు ఆదాయాలు తీసే పంచాయతీలు కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి. అతను ఒక విజిలెన్స్ కమిటీ మెంబర్ అయ్యాడు ఆ సర్పంచ్. అట్లా ఈవేళ అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ఇవి ప్రజలకు మేం చేసామా ఈ అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేశారని అనుకుంటారు మీరు. కానీ అని అనుకుంటున్నారు ప్రజలని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. తప్పకుండా అలాగే అనుకుంటారు, కానీ మేము కూడా చెప్తాం, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. గ్రామాల్లో మా పార్టీ కూడా తిరుగుతుంది. పోలింగ్ బూత్ స్థాయి దాకా ఇవాళ పార్టీ విస్తరణ జరిగింది. ఈ విస్తరణలో మేము ఏం చేసాం, గ్రామంలో మోడీ ఏం చేశారు, మేము చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయడానికి అవకాశం లేదండి. ఇది చాలా స్పష్టత. ఎందుకంటే ఒక గ్రామంలో బల్బులు, పంచాయతీలో బల్బులు, వ్యక్తిగతంగా బల్బులు, ఒక గ్రామంలో బ్రాడ్బ్యాండ్ దేశవ్యాప్తంగా అన్ని విలేజ్లకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని, ఒక గ్రామంలో సిమెంట్ రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్తో టైఅప్తో, పంచాయతీ సర్పంచ్ టైఅప్తో ఇవాళ జరుగుతుంది. ఒక గ్రామంలో స్కూల్లో మహిళలు 7th 8th క్లాస్ చదివే వాళ్ళ పిల్లలు ఇంకా ఎడ్యుకేషన్ ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? డ్రాప్అవుట్స్ కారణం ఏంటంటే సరైనటువంటి టాయిలెట్స్ లేవు స్కూల్లో. భారతదేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్లో టాయిలెట్స్ కట్టారు. టాయిలెట్స్ క్వాంటిఫై చేయగలరా? రాష్ట్రానికి ఇన్ని నిధులు ఇచ్చాము, ఎందుకు క్వాంటిఫై చేయలేకపోతున్నారు? ఎందుకు చెప్పడం లేదు? 100,000 కోట్లు రోడ్డుకి ఇచ్చాము, ఇది బిల్లులో లేదు. 100,000 కోట్లు రోడ్లకి ఇచ్చాము, ఇది బిల్లులో, ఏపీ వరకు అంటారా, ఇది బిల్లులో లేదు సార్. ఎట్ ది సేమ్ టైం పవర్ 24/7 ఇది ఏ రాష్ట్ర, 3 రాష్ట్రాలకి ఇచ్చాం భారతదేశంలో. మరి ఈ రాష్ట్రానికి మేము ఎందుకు ఇచ్చాం? ఈ రాష్ట్రానికి ఎందుకు ఇచ్చాం? 5,000 కోట్లు ఇచ్చాం. 5,000 కోట్లే కాదు, ప్రతి గ్రామంలో కూడా ఈవేళ సబ్స్టేషన్ కూడా దీన్ దయాళ ఉపాధ్యాయ కార్యక్రమంలో కడుతుంది, ట్రాన్స్ఫార్మ్స్ కూడా దీన్ దయాళ ఉపాధ్యాయ కార్యక్రమంలో కడుతుంది. మిగులు కరెంట్ ఉంది, కరెంటుకి అప్లై చేసి వాళ్ళకి కావాలంటే మీకు ట్రాన్స్ఫార్మ్ కావాలి, సబ్స్టేషన్ కావాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈవేళ ప్రభుత్వమే డబ్బిస్తుంది. రైల్వే ఉంది, ఎప్పుడు అది వరకు ఇంత బడ్జెట్ని ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. 3,500 కిలోమీటర్లు రైల్వే డబ్లింగ్ చేస్తే మన రాష్ట్రంలో 900 కిలోమీటర్లు మన రాష్ట్రమే, 700 కిలోమీటర్లు మన తెలంగాణ. దేశంలో అత్యధిక శాతం ఈ యొక్క రాష్ట్రానికి ఇచ్చాం. 10 లక్షల ఇళ్ళు అర్బన్లో కడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో, పిఎంజీవైలో 6 లక్షల ఇళ్ళు ఈ రాష్ట్రానికే ఇచ్చాం. కతిమా రాష్ట్రాలు 4 లక్షలు ఇచ్చారు మా మేము. ఎందుకంటే అంటే మీరు ఇన్ని చేశారని మీ వాదన చెప్తున్నారు. వాదన కాదు, ఈ వాస్తవాలు. సరే, వాస్తవాలు అని అనుకుందాం. సీఎం గారు 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ఆ చిట్టా తీసుకొని వెళ్తే ఆయన కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అనేటువంటిది ఒక, ఇది ఎందుకు వచ్చిందంటారు? అది అపాయింట్మెంట్ ఇవ్వడం, అపాయింట్మెంట్ రాకపోవడం, ఇది పిఎంఎల్కి ఉన్నటువంటి సమయాన్ని బట్టి జరుగుద్ది. దాన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, అది దాని గురించి మనం తక్కువ మాట్లాడడం మంచిది. అభివృద్ధి నిధులు నేను ఒకటి చెప్తున్నాను సార్, మీకు దయచేసి ఒక సబ్మిషన్. మోడీ 2002 నుంచి 2014 దాకా ముఖ్యమంత్రి, 12 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. ఆయన ఓన్లీ పిఎంఓ పిలిచినటువంటి ప్లానింగ్ కమిషన్ మీటింగ్స్కే వాడే ఆయన వెళ్ళేవారు. ఇంకే సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్ళలేదు. ఎందుకు గుజరాత్ అద్భుతంగా అభివృద్ధి చెందింది? ఇది ఎస్టాబ్లిష్ చేయండి, ఇది సిస్టమ్ని పని చేయించాలి, సిస్టమ్ని పని చేయించాలి.
వ్యవస్థీకృతమైనటువంటి అభివృద్ధి కోసం వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం అభివృద్ధి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. నేను ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చెప్పాను. నేను ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ చెప్పా అంటే ఇన్నిసార్లు వెళ్ళారు అన్నిసార్లు వెళ్ళారు అనే దానికి మరి భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు అన్నిసార్లు వెళ్తున్నారు మీరు ఆలోచించండి. అంటే కొత్త రాష్ట్రానికి ప్రతిదీ కూడా మన రాష్ట్రంలో కొన్ని పోకడలు క్రియేట్ చేస్తారు, దాని మీద సంజాయిషీలు చెప్పమంటారు. ఇప్పుడు క్యాపిటల్కి 2 లక్షల కోట్లు అడిగితే మాకు 3,000 కోట్లు ఇచ్చారంటారు. మరి ఏ రాష్ట్రంలో, భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయినాయి కదా, భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయినాయి కదా, విడిపోయినవన్నీ సైలెంట్గా క్యాపిటల్ కట్టుకున్నాయి కదా. ఎక్కడన్నా ఈ చర్చ ఉందా? ఎక్కడైనా ఈ డిజైన్ గురించి ప్రతి దేశం వెళ్ళి కూడా క్యాపిటల్ 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 అనేటువంటి చెప్పే పరిస్థితి ఉందా? ప్రపంచ దేశాల్లో ఈవేళ క్యాపిటల్ గురించి ఎక్కడన్నా అమెరికా వెళ్తే ఒక వాషింగ్టన్ డీసీకి క్యాపిటల్ ఎక్కడంటే గ్రామంలో ఉంటుంది, కుగ్రామంలో ఉంటుంది క్యాపిటల్. ఏదైతే చైనా అభివృద్ధి చెందినటువంటి దేశం దానికి బీజింగ్గా ఛాంగాయ్ని డెవలప్ చేస్తారు క్యాపిటల్. దట్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ దట్ కంట్రీ. ఈవేళ భారతదేశంలో మీరు ఏదైతే ఇతర రాష్ట్రాలు విడిపోయి చాలా రాష్ట్రాలు విడిపోయి మోడీ గారు కూడా చెప్పారు కదండి, ఢిల్లీ లాంటి రాజధాని నిర్మాణానికి మా సహకారం అందిస్తూ ఉన్నారు. సో ఢిల్లీ లాంటి రాజధాని నిర్మాణానికి మీరు ఇచ్చిన 2,000 కోట్లు సరిపోద్దంటారా? చాలు. కానీ ఏదైతే ఆ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయో 20,000 కోట్లతోటి డబ్బే డైరెక్ట్గా డబ్బు ఇచ్చారు, డైరెక్ట్గా డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే ఈవేళ నితిన్ గడ్కరీ గారి మంత్రివర్గం నుంచి 20,000 కోట్లు ఇంటర్నల్ రోడ్స్కి ఇస్తున్నారు, అది అందులోదే కదా. రోడ్స్ ఎవరేస్తే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బిచ్చి వేయించడం కంటే నేషనల్ హైవేలో దాన్ని ఇంక్లూడ్ చేశారు. అలానే అమృత సిటీగా ప్రకటించారు, హెరిటేజ్ సిటీగా ప్రకటించారు అమరావతిని. వెంకయ్యనాయుడు గారు 1,000 కోట్లు అదనంగా ఇచ్చారు. ఇంకా ఈవేళ ఎక్స్ప్రెస్ హైవేస్కి అనంతపురం నుంచి కనెక్ట్ చేస్తున్నారు. ఇట్లా మీకు ఇవన్నీ కూడా క్యాపిటల్కి అనుసంధానం చేసే ప్రక్రియలో కేంద్రం చాలా యాక్టివ్గా ఉంది. ఇవన్నీ కలుపుకుంటే 56,000 కోట్లు అయినాయి. కానీ మనం ఢిల్లీ లాంటిదే, ఇది ఢిల్లీలో ఏముంటుంది, రోడ్స్ బాగా అభివృద్ధి చెందినాయి, పార్లమెంట్ ఉంటుంది, సెక్రటరేట్ ఉంటుంది, అలాంటి అభివృద్ధి చేయండి. ఇక్కడ అభివృద్ధి అంటే అదే, ఆయన ఇన్ని కోట్లు ఇస్తాం ఢిల్లీ లాంటి క్యాపిటల్ కట్టమన్నారు ఆయన. దానికే ఇది నేను చెప్పేది, ఢిల్లీ లాంటి క్యాపిటల్లో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా రోడ్లకి 20,000 కోట్లు ఇవ్వడం, రోడ్లకి ఇంటర్నల్ రోడ్స్కి ఇవన్నీ చెప్పరు. ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్ ఉందండి ఈ రాష్ట్రానికి. ఇప్పుడు ఎన్ఆర్ఈజెస్లో మీకు 21,000 కోట్లు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఈ 4 సంవత్సరాల నుంచి. 21,000 కోట్లు 2 పోలవరాలు కట్టొచ్చండి. ఇది అభివృద్ధిలో భాగం అండి, ఈ డబ్బుతో చాలా విషయాలు క్యాపిటల్లో కూడా మొక్కలేయచ్చు. అంటే ఎన్ఆర్ఈజీస్ మన రాష్ట్రానికి ఒక్కదానికే కదా, అనేక రాష్ట్రాలకు కూడా ఇస్తుంది కదా. పెంచినటువంటి అన్ని రాష్ట్రాలకి పెంచినటువంటి నిధులు మన రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పని దినాలను 4 కోట్లు పని దినాలను అదనంగా పెంచారు మన రాష్ట్రానికి. ఇవి డెవలప్మెంట్ గురించి ఆలోచించే ప్రభుత్వం సార్, దీన్ని మనం సరిగా ప్రజలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మీరు ఆ పని చేయలేకపోయారు కదా, చేస్తున్నాంగా ఇప్పుడు మీ ద్వారా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాంగా. అది అంటే బిలేటెడ్ రియాక్షన్ కదా ఇదంతా. లేదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం, గ్రామంలో మోడీ అనేది కానీ చెప్పుకుంటూ వెళుతున్నాం. మాకున్న శక్తిలో, మాకున్న ఆర్గనైజేషన్ కెపాసిటీ టాక్ అండి. అంటే రాష్ట్ర బీజేపీలో మీరు కొంత యాక్టివ్గా ఉంటున్నారు. పురంధరేశ్వరి గారు గతంలో చాలా కొన్ని విమర్శలు చేశారు, ముఖ్యంగా పోలవరంలో యూటిలిటీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అందువల్లనే మేము చేయలేదని. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరందరినీ రాష్ట్ర బీజేపీలో తెలుగుదేశానికి వ్యతిరేకులుగా ఒక ముద్ర పడింది కదా మీకు. మేము తెలుగుదేశానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులం కాదు, మా పార్టీకి తీవ్రమైనటువంటి అనుకూలవాదులం. భారతీయ జనతా పార్టీని పెంచేటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి అనుకూలవాదులు తప్ప ఎవరిని వ్యతిరేకవాదులం కాదు. ఎవరిని వ్యతిరేకించే ఎజెండా లేదు. మేము
జరగవలసిన విషయాలు చేయవలసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చేటువంటి ఆలోచన తప్ప రెండు ఆలోచన లేదు. మీరు చెప్పారండి, అంటే కాకినాడ ఎన్నికల్లో కూడా కొంత వాళ్ళు అంటే మోసం అంటారా లేకపోతే నిరంతర ప్రక్రియ స్ట్రాటజీలో ఒక పార్ట్ ఇట్స్ ఆల్వేస్ చేశారని అంటున్నారు. అంటే మీ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి మధ్య సయోధ్య కుదరటానికి ఒక కమిటీని కూడా వేస్తున్నాము, ఏదైనా భేదాభిప్రాయాలు పరిష్కరించుకోవడానికి అటువంటి కమిటీ పనిచేస్తుందా? ఏ సయోధ్య వేసినా ఒక అలవాటు ప్రకారం పరిపాటిగా జరిగేటువంటి విషయాలు అవి నాట్ స్టాప్. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను 98 నుంచి నేను స్టడీ చేస్తున్నాను. ఈవేళ 2018 అంటే వీటి మీద నాకు పూర్తి అంచనా ఉంది. వేయొచ్చు కమిటీలు, వేస్తే వేస్తే ఏం జరుగుద్దో, వెళితే ఏం జరుగుద్దో అవన్నీ కూడా మేము చూసాం సార్. కానీ ప్రజల విషయానికి వస్తే అంటే తెలుగుదేశం పార్టీని పక్కన పెడతాం కాసేపు, ప్రజలు ఎస్పెషల్లీ విభజిత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మోడీ గారి వ్యవహార శైలి పట్ల కొంత అసహనంతో కోపంతో క్రోధంతో ఉన్నారని మీరు గ్రహించగలిగారా? ఇవన్నీ అవాస్తవాలను ప్రశ్నిస్తే, అవాస్తవాలను ఎక్స్పోజ్ చేస్తే, మోడీ గురించి తప్పుడు రాతలు మీరు రాస్తూ ఉంటే, మోడీని అనకొండగా చిత్రీకరిస్తే పత్రికలు, అవి కావాలని ప్రజల దగ్గర పంపిస్తున్నారు. కానీ ప్రజలు సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో 55% మోడీకి అనుకూలంగా ఉన్నారు. ఈ సర్వే రిపోర్ట్స్. కానీ ఒకటి చెప్పండి, అంటే సూటిగా మోడీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ఆయన కలిసి కొన్ని హామీలు ఇచ్చారు, ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేటువంటిది ఇచ్చారు, తర్వాత విభజన బిల్లు అనే అంశాలన్నింటినీ మేము పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇన్ని 4 సంవత్సరాలు అయినప్పటికీ సరే ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనేటువంటిది వాళ్ళు వీళ్ళు చెప్పారు, జైట్లీ గారు చెప్పారు, కానీ హామీ ఇచ్చినటువంటి మోడీ గారి మీద ఆ బాధ్యత లేదంటారా? అంటే ఏపీ ప్రజలను ఉద్దేశించి ఇదిగో నేను మీకు హామీ ఇచ్చాను, ఈ హామీ నెరవేర్చడానికి ఈ సమస్యలు ఉన్నాయి, దాని బదులుగా ఇవేవో చేస్తున్నావు అనేటువంటిది ఒక్కసారి కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి ఎందుకు ఒక ప్రెస్ మీటో కాకుండా ఒక పార్లమెంట్లోనూ ఎందుకు మాట్లాడలేకపోయారంట? మీరు కూడా మోడీనే టార్గెట్ చేస్తున్నారు. మీరు కూడా మోడీనే టార్గెట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ఆయన మాట్లాడారు, వారు ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడరా, వారు రైల్వే మినిస్టర్తో మాట్లాడరా? ఇప్పుడు కొన్ని వారే వారు ఆవేళ మాట్లాడారు. కానీ ఇక్కడ జరిగేటువంటి విషయాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు వాస్తవాల కంటే అవాస్తవాలను ఎక్కువ ప్రచారం చేసినప్పుడు ఎవరైనా ఉండ్ అవుతారు, ఎవరైనా హర్ట్ అవుతారు. పాజిటివ్నెస్ పోద్ది మనిషిలో. అయినప్పటికీ ఏది ఎక్కడ అభివృద్ధి అనేది అవినీతి లేకుండా ఉండేదని వారి మనసులో ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా తీసుకోరు. ఇక్కడ జరుగుతున్నవన్నీ ప్రచారాలు ఆ విధంగానే. అంటే మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు, వారి తరఫున ఎవరైనా మాట్లాడచ్చు అంటారా మీరు? అంతే కదా, ప్రధానమంత్రి తప్పు నువ్వు చంద్రబాబు ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు పెట్టావు? ఫైనాన్స్ మినిస్టర్ చెప్పవలసింది. ఫైనాన్స్ మినిస్టర్ కూర్చుంటారండి, ఫైనాన్స్ మినిస్టర్ తరఫున అఫీషియల్స్ కూర్చుంటారండి. మొన్న ఇక్కడి నుంచి ఎంతమంది లేరు అధికారులు, కుటుంబరావు గారు, ఫైనాన్స్ సెక్రటరీ, వీళ్ళందరూ మరి లేకుండా ఎలా జరుగుద్ది? ఇది గవర్నమెంట్లో యంత్రాంగం కదా, అక్కడ ఉన్నవాళ్ళు కూడా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కూర్చుని మొబైల్ చర్చించడం ఫైనల్గా చేసేది అదేగా, జరగవలసింది మీకు ఇదే కదా, ఇదే జరుగుతుంది. ఇవేళ వారిని పిలిచారు, వెళ్ళారు, 12,000-16,000 కోట్ల గురించి ఏంటి అని చర్చించారు, 2 రెవెన్యూ లోటు గురించి ఏంటి చర్చించారు, 16,000 కోట్లు కూడా ఏ విధంగా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి దాన్ని ఎలా రీఎంబర్స్మెంట్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ నిధులన్నీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్, దానికి ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పుడు చెప్పండి, అంటే పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు గత కొద్ది రోజులుగా ఏపీలో ముఖ్యంగా బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే దాని మీద కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం ఎంపీల పోరాటం కానివ్వండి, ఇదంతా మీ పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ఏంటండి, మీరు పేపర్లోనే రాస్తున్నారుగా, అధ్యక్షులు కూర్చున్నాడు. నేననేది మా కాదు, రాష్ట్ర ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే
బీజేపీ అన్యాయం చేసింది, బీజేపీ అన్యాయం చేసింది, వీళ్ళు వీరోచితంగా పోరాడుతున్నారు టీడీపీ ఎంపీలు, దానివల్ల బీజేపీ కార్నర్ అయింది, వీళ్ళు చేస్తున్నటువంటి ప్రెషర్ వల్లనే కొన్ని ప్రకటనలు వస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం. అందుకనే సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఎప్పుడు తెలుస్తాయి ప్రత్యేక హోదాని రాష్ట్రంలో కొన్ని పనిగట్టుకుని దుమారాన్ని లేవదీసినప్పుడు తెలుస్తాయి వాళ్ళకి తెలియనటువంటి విషయాలు ఏమి. కానీ గల్లా జయదేవ్ గారి ప్రసంగంలోని అంశాలను మీరు ఎందుకు అడ్రస్ చేయలేపారు? అవి వాస్తవాలు అయితేగా అడ్రస్ చేయడానికి మేము వాస్తవాలు చెప్పాము, దాని మీద అడ్రస్ చేయమన్నాడు వాళ్ళు. ఇప్పుడు వారు అద్భుతంగా మాట్లాడారని ఆయనకి సన్మానాలు కూడా జరుగుతున్నాయి. నేను మాట్లాడుతున్నాను అద్భుతంగా, సన్మానాలు చాలామందికి చేశారు. సన్మానాలు ఈ రాష్ట్రంలో జరగడంలో పెద్ద ఔచిత్యం ఏముంది? ఇటు అసెంబ్లీ పార్లమెంట్లో వాజ్పేయి గారు పుట్టినప్పటి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన అద్భుతంగా. అందుకాడు మాట్లాడాడు కాబట్టి ఆయనకి సన్మానాలు చేయించుకోవడం ఇవన్నీ కూడా ఒక సిన్సియర్ ఎఫర్ట్ అనేది ఒక ప్రజాప్రతినిధులకు ఉండాలి. ఆయన ఎందుకు మాట్లాడాడో పేపర్ రాసినాయి, ఆయన ఎందుకు మాట్లాడాడో అంత ఆవేశంతో కొన్నిటికి ప్రయత్నం చేస్తారు వ్యాపార లావాదేవీలకి. అవి ఈవేళ ఉన్న కేంద్రంలో సాగు. అవి ఏం పేపర్లు రాసింది? ఇండియా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, ఆధారాలతో సహా వచ్చింది. ఇబ్బంది ఉంటుంది, మాట్లాడతారు గట్టిగా. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేదంటారా? ఏమో ఎవరి కోసం మాట్లాడారో నాకు తెలియదు, నేను చెప్తున్నాను. పేపర్లో వచ్చింది, మీ దృష్టిలో పెట్టాను అంతే. అంటే ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడారనేది? నేను వ్యక్తిగత ప్రయోజనం అని కూడా నేను ఇప్పుడు ఉపయోగించలేదు కదా. వ్యక్తిగత ప్రయోజనాలు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఎక్కడ వాడలే. అయితే చెప్పండి, అంటే జయదేవ్ గారు సూటిగా ఒక క్వశ్చన్ ఇస్తారండి. చెప్పండి. అంటే నమ్మకమైనటువంటి ప్రతిపక్షం, అధికార పక్షాన్ని వదిలేసి, మీరు తెలుగుదేశాన్ని వదిలేసి వైఎస్ఆర్సీపీతో వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎవరితోటి వెళ్ళాలన్నా ఏ రాజకీయ పార్టీ కన్నా వాళ్ళ ఆలోచన ఉంటాయి. జయదేవ్ సలహాలు అక్కర్లే. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్తో కలిపి ఈ ఆంధ్ర రాష్ట్ర ఈ భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడండి ఆయన. 96లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా, ఎవరైతే దేవగౌడ్ని కానీ గుజరాల్ని కానీ ప్రధానమంత్రి చేసినప్పుడు ఎవరు సపోర్ట్తో చేశారు చంద్రబాబు నాయుడు గారు? మేము ఇంకా పెట్టుకోలేదు, ఏమీ లేదు, ఇంత విషయాన్ని చేస్తారా? మీ దగ్గర చరిత్ర ఉంది, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మీరు చేసిన పరిపాలనకి. వాటిని ఆలోచించమని పిల్ల కాకేతనం తెలుసుకోమనండి. కాంగ్రెస్తో ఎవరు కలిసి తిరిగారో, చట్టాపట్టాలు వేసుకున్నారో? 96లో వాజ్పేయి 13 రోజులు గవర్నమెంట్ ఈయన సమర్థన ఇచ్చారా? ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఏర్పాటు చేశారు? ఇవి గట్టిగా మాట్లాడితే ఎవరినో అటాక్ చేస్తున్నారంటే అన్నట్లా, లేని వాటిని అపోహల్ని మీరు ప్రచారం చేసుకుంటే ఎట్లా? వైఎస్ఆర్సీపీతో వెళ్తున్నామని ఎవరన్నా మీకు చెప్పారా? ఎవరు చెప్పారు మీకు? ఏం మాట్లాడుతున్నారు? మీ చరిత్రలు కాంగ్రెస్తో కలిసి వెళ్ళినటువంటి చరిత్రలు చూసుకోండి, హిస్టరీని ఒకసారి. అప్పుడు నువ్వు ఏదో ఎక్కడో ఉండుంటావు, ఇక్కడ లేవు, ఈ రాష్ట్రంలో ఉండుంటారు బహుశా మీరు. అంటే జయదేవ్ గారికి చరిత్ర తెలియదు అంటారు? అంతే కదా. కాంగ్రెస్తో ఎవరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న ఎక్కర్లేదు, నేను మళ్ళీ చెప్పక్కర్లా. అది చదువుకుంటే మీరే కాంగ్రెస్తో వెళ్ళినటువంటి చరిత్ర. కాంగ్రెస్ కోవట్లు అంటారు, మీరందరూ ఎవరు? మీ అమ్మెవరు? నీ తల్లి కాంగ్రెస్ పార్టీలో నమ్మకమైనటువంటి ఒక రాజశేఖర రెడ్డి మీ టైంలో ఎంతకాలం మినిస్టర్గా ఉంది? నువ్వు కాంగ్రెస్ కాదా? నీ రక్తం కాంగ్రెస్ కాదా? నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి కాంగ్రెస్ కాదా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నీ రక్తం అంతా కాంగ్రెస్. మీరే మాట్లాడేది భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అతీతంగా దేశ రాజకీయాలు నడిపేటువంటి పార్టీ. మైండ్ ఇట్ తెలుసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఇంతకాలంలో, ఇంత చరిత్రలో 1951 జనసంఘం ఏర్పడినప్పటి నుంచి ఇవాళ కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసంఘం పోరాటం చేసి జనతా పార్టీలో కలిపి అనేక మందిని సంఘర్షణ సమితిలో ఇంక్లూడ్ చేసి దేశ రాజకీయ చరిత్రను ఒకసారి మార్చినటువంటి ఘనత, మీరు ఎవరన్నా జైలుకి వెళ్ళినటువంటి ఘనత ఉందా మీకు? మీకు అదే ఇందిరాగాంధీ పార్టీలో మీ తల్లి ఉంది, అదే ఇందిరాగాంధీ పార్టీలో నీ తల్లి ఉంది. ఏం మాట్లాడుతున్నావు ఇవాళ?
ఏం తెలుసు నీకు చరిత్ర తెలియదా అని నేను ప్రశ్నిస్తాను. చరిత్ర తెలిస్తే ఇలా మాట్లాడతాడా? చరిత్ర తెలిస్తే ఈ విధంగా మాట్లాడతాడు ఆయన? కానీ ఒకటైతే ఉందండి, ఇప్పుడు అంటే ఈ మీ జయదేవ్ గారు ఏం మాట్లాడారు పక్కన పెడితే, రాష్ట్రంలో రాజకీయాలను పరిశీలించినప్పుడు వైఎస్ఆర్సిపి కూడా మీకు బీజేపీతో రాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానివ్వండి అడక్కండాన్ని సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇంకొక వాదన ఏంటంటే ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా ఎప్పుడూ కూడా అంటే జగన్ గారిని ఒక్క మాట పల్లెత్తు మాట కూడా మాట్లాడరు అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఒక సైడు తెలుగుదేశం కనుక వెళ్ళిపోతే వైఎస్ఆర్సిపితో మీరు టైప్ పెట్టుకోవాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉంది అనే చాలా సందర్భాల్లో మా పార్టీ కూడా వైఎస్ఆర్సిపిని వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. మిత్రపక్షంగా ఉన్నాం, ఈవేళ కాంగ్రెస్ పార్టీ ఉందండి, కాంగ్రెస్ పార్టీ ఉంది. చీకట్లో ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించింది, బిల్లులో తప్పులు తడకైనటువంటి బిల్లు పెట్టారు, యాక్టర్ని సరిగా రాయలేదు, ఎవరితో మాట్లాడలేదు. అదే కాంగ్రెస్ పార్టీతో ఈవేళ మీరు ఎలా కలుస్తారు? వాళ్ళతో ఎలా మాట్లాడతారు మీరు పార్లమెంట్లో? ఆడితే ఎలా మాట్లాడతారు మీరు పార్లమెంట్లో? మాట్లాడుతున్నారు, సోనియా గాంధీతో మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశం చేసినటువంటి సోనియా గాంధీతో మాట్లాడడానికి మీకు మనస్సు చల్లుతుంది. కానీ అందులో మీ పాత్ర కూడా ఉందంటారు కదా, బీజేపీ పాత్ర కూడా ఉంది కాంగ్రెస్తో పాటు. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో బాధ్యతగా బాధ్యత అది మేము తప్పకుండా ఇన్ ప్రిన్సిపల్ మేము కలిసి ఉన్నాం. మేము యాక్సెప్ట్ చేసినటువంటి విషయం ఈ రాష్ట్రంలోనూ ప్రత్యేక హోదా మూమెంటే నడిపాం, ఆ రాష్ట్ర ప్రత్యేక ఆంధ్ర మూమెంటే నడిపాం, ఆ రాష్ట్రంలోనూ కూడా అదే పరిస్థితిని తెలంగాణలో కూడా చేశాం. కానీ కొన్ని పార్టీలు లెటర్ ఇచ్చి అక్కడో మాట ఇక్కడో మాట అక్కడో మాట ఇక్కడో మాట అనేటువంటి రెండు కాళ్ళ సిద్ధాంతాలతో చాలామంది లేరు. మేము ఎప్పుడు అలా వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించింది ఒక జయప్రకాశ్ నారాయణ గారు, భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇంక ఏ రాజకీయ పార్టీ ఆలోచించలేదు. కలిసి ఉంటాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ ముంపు మండలాల యొక్క దీంట్లో కల్పించాం ఎందుకు అంత క్రితం దాన్ని మేము స్టడీ చేశాం. ముంపు మండలాల యొక్క కలపడంలో కూడా అది బీజేపీ తన ఘనత అంటే టీడీపీ వాళ్ళేమో మా ఘనత అంటున్నారు. సార్ మీరు డైరెక్ట్గా రాజ్యసభలో పోరాడి ముంపు మండలాలు కల్పించింది వెంకయ్యనాయుడు గారే కదా ముంపు మండలాలు కల్పించింది. అప్పుడు టీడీపీ మీ ఘనత అని అంటున్నారు కదా, అదే సందర్భంలో డిస్కషన్లో సుజనా చౌదరి సీఎం రమేష్ రాజ్యసభలో మూతు గొడ్లు కట్టుకుని గోడ దగ్గర నిలబడి సమన్యాయం అని వాళ్ళ బ్యానర్లు పట్టుకుంటే, ఎవరైతే కల్పనాలత అనేటువంటి వరంగల్ ఎంపీ ఉంటుందో డాక్టర్ కల్పనాలత, ఆమె పోలవరం వద్దంటే కనీసం మాట్లాడినటువంటి మా మిత్రపక్షం సార్, కనీసం మాట్లాడినటువంటి మా మిత్రపక్షం సుధారాణి గారు. సుధారాణి ఈవేళ ఈ యొక్క బిల్లులో ఇన్ని అంశాలు చేర్పించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు ఈవేళ అడుగుతున్నటువంటి జగన్, ఈవేళ చెప్తున్నటువంటి తెలుగుదేశం ఏం మాట్లాడుతుందో రికార్డులు చూడండి. మేము చెప్పిన విషయాన్ని మేము ఒక్కటే ప్రత్యేక హోదా, దానికి ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా దానికి ఎంతైతే ఆర్థిక సహాయం వస్తుందో ఆ పేరు కాకుండా వేరే పేరుతో దాన్ని రాష్ట్రానికి ఇవ్వాలి. ఆ ప్రొసీజర్ వచ్చింది జనవరి నెంబర్లో ఆయన ఒక లెటర్ రాశారు, ఇది మీరు మాకు మీరు అప్పు తీసుకుని మాకు వెంటనే ఒకేసారి ఇప్పించండి. అది ఎలాగా అప్పు మరలా అప్పు తీసుకుని ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల యొక్క జాబితా పెరిగితే దానికి వచ్చే ఇబ్బందుల నుంచి ఏ విధంగా బయటపడాలి, ఈ విషయాలన్నీ వాళ్ళు చర్చిస్తున్నారు. చర్చించి దాని మీద కూడా వారు ఒక నివేదిక ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు తప్పకుండా ఆ నివేదికను కూడా తీసుకొస్తారు. ఆ నివేదికను తీసుకొచ్చి వారు చెప్పిన ప్రకారం కేంద్రం చేయడానికి ఏదైనా సిద్ధంగా ఉన్నటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీ. ఒకసారి మళ్ళీ వైఎస్ఆర్సిపికి మీకున్న రిలేషన్స్లో మీరును విజయసాయిరెడ్డి గారు ఒక సందర్భంగా స్వరూపానంద స్వామి గారిని అనుకుంటారు కలిసినటువంటి ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వెళ్ళింది. అంటే దాని ద్వారా మీ రెండు పార్టీల మధ్య అంటే సయోధ్య ఏర్పడటానికి కొంత ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు, అటు సైడ్ నుంచి కూడా జరుగుతున్నది. టీడీపీని పంపించేస్తే వైఎస్ఆర్సిపి
ఆ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటుంది అనేటువంటిది ఒక వాదన వినపడుతుందండి. దానికి తగినట్టుగానే మీరు కలవటం ఇవన్నీ కూడా కొంత ఆస్కారం కల్పిస్తుంది. అటువంటి ఆయన 2016 వారి జన్మదినం, ఆ జన్మదిన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ గారు పాల్గొన్నారు, తెలుగుదేశం ఎంపీ గారు. అలానే గుంటూరు జిల్లా గత మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి రోజా ఈనా పాల్గొన్నాడు. కాంగ్రెస్ నుంచి ద్రోణరా శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. బీజేపీ తరఫు నుంచి నేను వెళ్ళాను. ఒకే సమయంలో వెళ్ళాం. కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళ శిష్యులతో మాట్లాడుతున్నాను, నేను పట్టించుకొని స్వామీజీకి నమస్కారం పెడుతూ ఆయన ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. ఇది మాణిక్యాలరావు గారు దృష్టిలో పెట్టండి, ఈ విషయాల్ని కొద్దిగా ఈ ట్రైబల్ ఏరియాలో నేను మత మార్పిళ్ళు వాటి గురించి ఎలా ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ విలేజెస్ తిరుగుతున్నాను, అక్కడేదో గుడులు నిర్మాణం చేస్తున్నారు అని ఇలా వారితో డిస్కస్ చేస్తున్న సందర్భంలో ఈయన లోపలికి ఎంటర్ అయ్యారు. వారు అటు కూర్చున్నారు, నేను ఇటు కూర్చున్నాను. మా ముగ్గురు ఫోటోలు తీశారు. నేను రావడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టారు. ఒకవేళ రహస్య సంభాషణ కానీ జరిగితే 16 సోషల్ మీడియాలో ఆ ఫోటో ఎగ్జిబిట్ చేయం కదా. సమయం చూసి పెట్టారంటారా? మామూలుగా జనరల్గా ఎవరు వచ్చినా తీసి పెడతారు. సమయం చూడడానికి ఏముంది దాంట్లో? ముహూర్తం అక్కర్లే. సమయం చూడడానికి ముహూర్తాలు కావాలి ఆ ఫోటోలు పెట్టడానికి. మామూలుగా రెగ్యులర్గా పెట్టినట్లే ఫొటోస్ పెట్టారు. ఆ పెట్టిన ఫోటోలు 16 పెట్టిన ఫోటోలు 18 ఎందుకు తీయవలసి వచ్చింది? వాటిని ఇప్పుడు ఎందుకు వాడవలసి వచ్చింది? మేమేదో మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని అన్పాపులర్ చేయాలని. నేనేదో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ని, చంద్రబాబు నాయుడుకే కోవర్ట్ అయిపోవచ్చుగా. మీ హృదయంలో చాలా అర్థమైనటువంటి విషయాలు ఉన్నాయి, ఎక్కడ ఏమేమి జరుగుతుందో అని, ఎవరు ఎలా ఎలా ఉన్నారో అనేది కూడా మీకు అర్థమవుతుంది. మీకు తెలుసు విషయాలు, ఏ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో ఏ వ్యక్తులు ఎలా మనుగడ సాగిస్తున్నారు అనేది కూడా మీకు తెలుసు. కానీ అలాంటి సందర్భంలో నేను కూడా కోవర్ట్ని అయిపోవచ్చు. అధికార పార్టీతో కోవర్ట్ అయితే ఇంకా ఎక్కువ ముడద్దు కదా. ఆయన ప్రతిపక్షంతో ఎందుకు, అక్కడ ఏముందని. కానీ మీరు తెలుగుదేశం పార్టీ సపోర్ట్తోనే మీరు ఎమ్మెల్సీ అయ్యారండి. కానీ తెలుగుదేశం పార్టీని ఆ విధంగా అటాక్ చేయటం, టార్గెట్ చేయటం కరెక్టేనా? అంటే తెలుగుదేశం పార్టీ సపోర్టుతో కాదు, మా సపోర్టుతో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. మా సపోర్ట్తో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటికీ గళ్ళా జయదేవ్ ప్రధానమంత్రిని విమర్శించాడు. వచ్చినప్పటికీ మిత్ర ధర్మం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మిత్రపక్షంలో ఉండి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోలవరాన్ని కడుతున్నప్పటికీ ఆయన నాకు వద్దన్నారు. వాటిని నేను సమాధానం చెప్తే మీరు మాట్లాడవచ్చా? ఇదేదో భిక్ష? భిక్ష కాదు, నా పార్టీ అధ్యక్షుడిచ్చినటువంటి ఎమ్మెల్సీ అది. మా మూలంగా కూడా 2009 విడిగా పోటీ చేశారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిందా? 2004 6 వెనక్కి వచ్చారు ఎలక్షన్లో, చంద్రబాబు నాయుడు గారు నెగ్గగలిగారు ఆవేళ. 1999 వాజ్పేయి గారి యొక్క ఒక ఓటుతో ఓడిపోయినటువంటి ఆ యొక్క వేవ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్ర చూసుకోండి ఒకసారి. మీరేదో నాకేసేనని ఎవరినెవరిని తీసుకొచ్చాం, ఎవరినెవరిని ఎలా తిప్పాం, ఆ రాష్ట్ర విజయం కోసం, పార్టీ యొక్క విజయం కోసం అందరికీ తెలుసు. మీ మీద, మీ ఇంటి మీద కూడా అటాక్ జరిగినట్టుంది. చేస్తారు సహజంగా రాజకీయాల్లో, ఇవన్నీ కామనే సార్. ఎవరైనా ఉండొచ్చు పొలిటికల్, ఎవరున్నారో ఎవరు వెహికల్ అది, దాని కార్ నెంబర్తో సహా వచ్చినాయి ఒక చిన్న వెహికల్, ఎవరెవరితో వాళ్ళు ఫోటోలు దిగారు, అవన్నీ ఉన్నాయి. మీకు ఏమైనా థ్రెట్ ఉందని భయపడుతున్నారా? నేను ఎప్పుడూ భయపడను, నాకు అట్లాంటి ఆలోచన లేదు. నేను అట్లా భయపడను, నేను ఒంటరిగానే తిరుగుతాను, రైల్వే స్టేషన్కి ఒంటరిగానే పోతాను. మీకు అటువంటి ఏమి బెదిరింపులు కానీ అటువంటి ఏమి లేదు? వచ్చినా భయపడను. రోజు టెలిఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి, ఎవరెవరో చేస్తూ ఉంటారు, రానివ్వండి. బెదిరింపులు అంటారా? ఏవైనా రావచ్చు,
ఎవ్వరికీ బెదరను కదా నేను. ఎలాంటి విషయం వచ్చినా సరే నాకు అధిష్టానం సపోర్ట్ ఉందండి. అన్స్టింటెడ్గా అంటే మీరు చెప్పే మాట దేనికి దేనికి సపోర్ట్ కావాలి? అధిష్టానం తెలుగుదేశాన్ని మీరు చాలా గట్టిగా విమర్శిస్తున్నారు. మీరు డైరెక్ట్ కాకపోయినా చంద్రబాబు గారి మీద విమర్శలు చేసినట్టు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారికి ఎవరు సపోర్ట్ ఉంటే, గళ్ళా జయదేవికి ఎవరు సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు మీరు అర్థం చేసుకోండి ఒకసారి. సో పార్టీ సపోర్ట్ ఉందండి డెఫినెట్గా. లేదని నేను ఎందుకు చెప్పాలి? ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. 100% నా పార్టీ భారతీయ జనతా పార్టీకి ఒక డైరెక్షన్ 100% ఉంటుంది. ఎట్లా నడవడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి సహజంగా ఉంటుంది. దాన్ని అన్నిసార్లు ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు. అసలు మీ పార్టీ సపోర్ట్ ఉందా? ఇదేదో కొత్తగా టెర్మినాలజీని నేను చూస్తున్నా. అది జర్నలిజంలో ఎప్పుడైనా కాదండి విక్రమ్ గారు, జర్నలిజంలో ఇదేదో కొత్త కొత్త వరవుల నిర్మాణం చేస్తున్నారంటే మీ నేను పార్టీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిని, నాకు సపోర్ట్ అయితే కదా, నాకు సపోర్ట్ తోటి కదా పదవి వచ్చింది, నాకు సపోర్ట్ తోటి కదా ఎమ్మెల్సీ ఇచ్చింది, మరి ఇంక సపోర్ట్ ఏంటి నాకు? సపోర్ట్ ఈ సపోర్ట్తో నేను మాట్లాడకూడదా? ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే నీ అంతరంగం ఏంటని అడిగే దమ్ముందా మీకు? నేను చెప్తాను ఇవాళ గళ్ళా జయదేవిని ప్రశ్నిస్తే నీకు తెలుగుదేశం ప్రాగ్బలంతో మాట్లాడుతున్నావు అనే దమ్ముందా? డెఫినెట్ గా ఉందండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు గమనించాల్సింది నథింగ్ నథింగ్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఇష్యూ. నేను ఒకటి చెప్పి అసలు ఏంటంటే కాదండి, కామినేని శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అంటే పార్టీలో ఏదైనా ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడుకోవాలి, అది కరెక్ట్. జయదేవ్ మాట్లాడితే అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జయదేవ్ గారు మాట్లాడితే బాలకృష్ణ గారు మాట్లాడితే వాళ్ళ పార్టీతో వచ్చి కూర్చోబెట్టి మాతో మాట్లాడలేరా? నేను ఎందుకు వారు ఎందుకు మాట్లాడడం లేదు అని మీ ద్వారా అడుగుతున్నాను. నేను ఏది మాట్లాడినా కూడా తెలుగుదేశంలో ఒకే వాయిస్ వినపడుతుందండి. బట్ ఇన్ రాష్ట్ర బీజేపీలో మాత్రం ఒకే వాయిస్ వినపడతల. మీరు ఈ మధ్యన డిఫరెంట్ వాయిసెస్ వినపడుతున్నాయి. ఈ మధ్యన టీవీలు గమనించండి ఏం వాయిస్లు వస్తాయి మీకు కూడా. ఇప్పుడు మాణికాలరావు గారు కూడా తాజాగా ఏమన్నారంటే భార్యాభర్తల మధ్య సంబంధం లాంటిది ఇవన్నీ చిన్న చిన్న కొట్టుకుపోతే మేమంతా కలిసే ఉన్నాం అనేటువంటి మాట్లాడుతున్నారు. కానీ ఇంత తీవ్రంగా మోడీ గారి మీద విమర్శలు చేసిన తర్వాత కూడా వారు ఆ విధంగా మాట్లాడుతున్నారు, మీది ఒక స్టాండ్లా కనబడుతుంది, కొంతమంది వేరే రకమైనటువంటి స్టాండ్లా. మాణిక్యాలరావు గారు మంత్రి, నేను కూడా ఎక్కడా విడిపోతానని అనలేదుగా, పొత్తు చెంచుకుంటానని నేను అనలేదుగా. పొత్తు వద్దన్నది సీఎం గారు, నేను ఎక్కడన్నా మాట్లాడానా? పొత్తు విషయానికి వస్తే నా అఖిల భారత అధ్యక్షులు చూసుకుంటారని హంబుల్గా చెప్తున్నాను నేను. ఈ మాట్లాడేదంతా వాళ్ళు, నేను ఎక్కడా మాట్లాడను. ఆయన భార్యాభర్తల సంబంధం మంత్రి వాళ్ళ దాంట్లో. నేను సమాధానానికి సమాధానమే చెప్పిన విషయానికే నా సమాధానం. ఇప్పుడు కూడా నేను ఏది కూడా ఫలానా సందర్భంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు, ఒక సిద్ధాంతకర్తగా ఉన్నారు. మీరు కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత మీ సపోర్ట్కి ఏంటంటే సెకండ్ రంగ్ లీడర్షిప్ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఒక అధిష్టానం కానివ్వండి లేకపోతే రాష్ట్ర నాయకత్వం అగ్రనాయకత్వం కానివ్వండి మీ సపోర్ట్కి రాలేనప్పుడు డెఫినెట్గా రాష్ట్ర బీజేపీ ఒక డివైడెడ్ హౌస్గా ఉంది అనేటువంటి అభిప్రాయం కలగటం లేదంటారా? అవాస్తవం. కంబైన్డ్ ఎఫర్ట్లో ఆర్గనైజేషన్ డెవలప్ చేయడంలో ఒకే దృష్టితో ముందుకు పడతాను. నో క్వశ్చన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఇదే ప్రధానం. అది జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఏదైతే కేంద్ర బడ్జెట్ తదనంతరం జరిగినటువంటి పరిణామాలు మొత్తంలో బీజేపీ కొంత నష్టపోయింది ప్రజల దృష్టిలో అనేటువంటి భావన మీకు కలగటం లేదా? నష్టాలు రాజకీయాల్లో జరిగితే లాభాలు జరుగుతాయి, లాభాలు జరిగితే నష్టాలు జరుగుతాయి. నష్టాన్ని లాభరూపంలో పూడ్చుకునేటువంటి శక్తి ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. రాజకీయాల్లో ఈవేళ ఏది జరిగిందో అది పర్మనెంట్ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే క్రికెట్ 3 మ్యాచ్లు నెగ్గాం, నిన్న ఓడిపోయాం. రాజకీయాలు జస్ట్ క్రికెట్ బాల్ లాంటివి, అవి డైమెన్షన్స్.
ఇప్పుడు ఏదైనా జరుగుద్ది రాజకీయాల్లో, దానికి సిద్ధంగా రాజకీయ పార్టీ నాయకులు ఉండాలి. ప్రజలు నిర్ణయం ఇచ్చేటువంటి తీర్పు ప్రజలది, దానికి అనుగుణంగా తల వంచి పనిచేయాలి. పని చేస్తూ పోవాలి, పని చేస్తూ పోవాలి. ప్రజలు డెసిషన్ తీసుకుంటారు. ఇది రాజకీయ నాయకుల యొక్క కర్తవ్యంగా ఉండాలి. దానికోసం పనిచేయాలి. ఎల్లకాలం అధికారం కోసమే అధికారం, లేకపోతే వెంపర్లు ఆడిపోయి ఎవరి మీదో వ్యూహాలు చేసి మరలా కూడా రావాలి. ఇది రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు. రాజకీయ నాయకుడు నిరంతర శ్రామికుడిలా వారి పని వారు చేసుకుంటూ వెళ్తే 2019లో కూడా మోడీ వస్తారని ప్రజలు అంటారు. ప్రజలు అంటారు 2019లో కూడా ఆయన వస్తాడండి అంటారు. ఆయన చెప్పాడా 2019లో నేను కావాలని? ఇది జనరల్గా పబ్లిక్ అసెస్మెంట్, వాళ్ళ ఆలోచనలు బయటకు వస్తూ ఉంటాయి. అంతే, పని చేస్తూ వెళ్ళాలంతే. దానికి ఏం వ్యూహాలు, కానీ ప్రతి వ్యూహాలు రోజు వాళ్ళని దెబ్బతీయడాలు, వీళ్ళ మీద ఏదో చేయడాలు, వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఏం పెట్టించాలో. పరిపాలన చేయి, పరిపాలించు ప్రజల దగ్గర. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. దీన్ని కూడా పెద్దగా ఊహించుకుంటున్నాడు, దీన్ని కూడా చాలా పెద్దగా ఊహించుకుంటున్నాడు. ఈ దృష్టిని మనం పరిపాలన మీద కేంద్రీకరించాలి అంతే. అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని మౌల్డ్ చేస్తాను మీ మీద. నేను ఇప్పుడు ఏ అభిప్రాయాన్ని వాళ్ళు చేసుకుంటే నేను జడిసే వ్యక్తిని అయితే కదా. మీరు కదండి పార్టీగా, మీ పార్టీ డ్యామేజ్ అవుతుంది కదా. మా పార్టీ డ్యామేజ్, మీ పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కదా. దాన్ని ఎదుర్కోరా, దాన్ని ఎదుర్కోకూడదా పార్టీ? నేను మాట్లాడకూడదా మీ అభిప్రాయంలో? మీరు మీరే ఎందుకు మాట్లాడుతున్నారంటే నేనైనా మాట్లాడకూడదానా? నేను కూడా మాట్లాడకూడదానా మీ అభిప్రాయం? మీరు మాట్లాడకూడదు అంటే నేను అనేది ఒకే వాయిస్తో ఎందుకు వెళ్ళలేదు రాష్ట్ర బీజేపీది అనేటువంటిది ఒకటే ఉన్నదండి. అంటే ముఖ్యంగా ఈరోజు మోడీ గారిని ఆయన అంటే ఈ రాష్ట్రానికి చాలా అంటే ప్రజల దృష్టిలో ఆయన ఒక విలన్గా ఉన్నాడు అనేటువంటిది అభిప్రాయం సర్వత్రా కొంత తెలుగుదేశం కానివ్వండి వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా మీరేం చెప్తున్నారంటే మోడీ గారి పరిపాలన కానివ్వండి, బీజేపీ రాష్ట్రాల్లో పరిపాలన కానివ్వండి అద్భుతంగా ఉంది అనేటువంటిది చాలా మీడియాల్లో కూడా మీరు మాట్లాడుతా చెప్తున్నప్పుడు నేను తెలుగుదేశం వాళ్ళు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ అంత స్వచ్ఛత ఉన్నటువంటిది అయితే మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, అక్కడ వైఫల్యాలు లేవా, మా వైఫల్యాలు ఎందుకు ఎత్తి చూపుతున్నారు అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫల్యాలు మేము ఈవేళ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాట్లాడవలసి వస్తే మాట్లాడాలి. ఇప్పటివరకు వైఫల్యాల మీద మేము ఎప్పుడు మాట్లాడాలి? మీరు రైతు రుణమాఫీ ఇప్పటివరకు ఎందుకు చేయలేదని అడగలేదుగా. ఇసుకలో అవినీతిని మీరు ఇప్పటివరకు ఎందుకు అంత ముందించలేదని మీరు అడగలేదు కదా. నేను అడగలేదు కదా వైఫల్యాలు, నేను అడగలేదు ఎప్పుడు కూడా. వాళ్ళ దగ్గర వైఫల్యాలు ఉన్నాయా లేదంటే వాళ్ళు 4వ సారి 5వ సారి వస్తున్నారు. వాళ్ళు 6వ సారి గుజరాత్లో విజయం సాధించాము. చిన్న చిన్న పిల్లలు, కమ్యూనిటీ లేని ఆధారం లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు. చౌహాన్ ఎవరు? ప్రచారకులు వాళ్ళు, వాళ్ళు ఎవరో తెలియదు. అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులే ఆ రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వీ హ్యావ్ నో కరప్షన్, వీ హ్యావ్ కమిట్మెంట్ ఓన్లీ. భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానం మాకు కమిట్మెంటే, కరప్షన్ కాదు. వాళ్ళు నెగ్గుతూ ఉంటారు అంతే. దాని గురించి ఈవేళ ఆవేదన చెందవలసినటువంటి అవసరం లేదు. ఆవేదనతో నేను మాట్లాడడం లేదు ఎక్కడ కూడా, వాస్తవాలను మాట్లాడుతున్నాను అంతే. వీరాజు గారు, అంటే ప్రజల దృష్టి నుంచి ఒకటి చూసినప్పుడు ప్రజలు ఏదైతే నమ్ముతారో అదే అల్టిమేట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా చేసామని చెప్తున్నారు రాష్ట్రానికి, బట్ అటు ప్రతిపక్షం కానివ్వండి, మీ మిత్రపక్షం కానివ్వండి చేయలేదు అని చెప్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ వ్యూహం ఏంటి? ఏమన్నా మీరు కాంక్రీట్గా ఇదిగో ఇది చేసాం ఇది చేసాం ఇది చేసామని ప్రజల ముందుకు ఏదైనా ఒక శ్వేతపత్రం లాంటిది ఏమైనా విడుదల చేసేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ప్రతిపక్షం, మా మిత్రపక్షం, ఈ రెండు విపరీతమైన పోరాటంలో ఉన్నాయి ఇప్పుడు. అది రాజకీయంగా ఎవరికి వాళ్ళు అది పై చేయి సాధించాలి అనేటువంటిది ఒకటి తాపత్రయాలు ఉన్నాయి. ఇలాంటప్పుడు మేము అభివృద్ధి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అది మా యొక్క విధానం అయి ఉండాలి. ప్రతి జిల్లాలో కూడా మేము ఈవేళ చేసినటువంటి అభివృద్ధి ఏంటి అనే విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటువంటి స్థాయికి కార్యకర్తలకు చెప్పి అది ప్రచారం చేసుకునేటువంటి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము త్వరలో తీసుకోబోతున్నాం. బిల్లులో లేనటువంటి 24/7 కరెంట్ ఇచ్చాము.
95 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కరెంట్ లేదు ఈ రాష్ట్రానికి. 2014 దాకా ఈ రాష్ట్రంలో కరెంటు 3 గంటలు ఇక్కడ, 6 గంటల గ్రామాల్లో కరెంటు ఉండేది కాదు. మరి వేళ 24/7 కరెంట్లు వచ్చింది. కరెంట్ ఇవ్వడమే కాదు కరెంటు తక్కువ అవ్వాలి, పేదవాడికి తక్కువ కరెంటు మనం ఇవ్వగలగాలి అని కాస్ట్తో తక్కువ కాస్ట్లో కరెంటు బిల్లు తక్కువ కన్సంప్షన్ తక్కువ చేయడానికి ఎల్ఈడి బల్బు. అంటే నేను ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఏదైతే చేసామని చెప్తున్నారు, ఎల్ఈడి బల్బ్స్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇదంతా ఏంటంటే ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ ముందు చాలా చాలా చిన్న విషయాల కింద కనపడుతున్నాయి ప్రజలకి. అంటే వాళ్ళ ప్రజల దృష్టిలో ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అనేటువంటిది పెద్ద ఆశలతో ఉన్నారు. అటువంటి వాళ్ళకి మీరు చేసినటువంటి ఎన్ఆర్ఈజీ ప్రోగ్రామ్స్ కానివ్వండి లేకపోతే స్వచ్ఛ భారత్ కానివ్వండి, 20,000 కోట్లు ఖర్చు పెడితే 3,000 కోట్లు ఏదైతే ఈవేళ డెవలప్మెంట్కి నిధులు ఇస్తామంటున్నామో ప్రత్యేక హోదా ద్వారా, ఆ నిధులు వీటి కంటే ఎక్కువ. 20,000 కోట్లు ఎన్ఆర్ఈజీఎస్కి ఇస్తే 3,000 కోట్లు ఎక్కువ. 20,000 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ ప్రతి గ్రామంలోనూ కూడా ఈవేళ స్థిరీకృతమైనటువంటి అభివృద్ధి సాధిస్తే ఇది ఎక్కువ. ఒక పోలవరం ఈవేళ 500 టీఎంసీలు అండి, అడ్డంకులు తొలగించామండి, కేంద్రం తీసుకుంటుందండి బాధ్యత, దానికి కట్టేటువంటి బాధ్యత మాదండి. అసలు పోలవరం ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు 2005లో ప్రారంభించినటువంటి పోలవరం 2014 దానికి వాళ్ళ 2 కాలువలు నెరవేరు 60-40%. అలాంటిది ఈవేళ కాలువలు కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత 100 టీఎంసీలు కృష్ణానదికి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు లిఫ్ట్లో. 10,000 కోట్లు పంట పండుతుంది, 10,000 కోట్లు పంట పండుతుంది ఫర్ యానం. అదే 500 టీఎంసీలు నీళ్ళు ఇస్తే 50,000 కోట్లు పంట, 3,000 కోట్లు ఎక్కువ, 50,000 కోట్లు ఎక్కువ పోలవరం తరతరాలుగా. 2 పంటలు వేస్తే 75,000 కోట్లు ప్రతి సంవత్సరం ఎక్కువ. ఇది కృష్ణానదితో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని నేను కంపేర్ చేస్తాను. ఏది స్టాండర్డ్ మీకు? ఒక 5 సంవత్సరాలు 3,000 కోట్లు ఎక్క, 3,000 కోట్లు ఎక్క. మీరు అసలు ఇండస్ట్రీస్ రావని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్తాను గురించి అడుగుతాను, నేను ఇది కూడా కంప్లీట్ చేస్తాను. మీరేమన్నారు ఇండస్ట్రీస్ వస్తాయని బాగా ప్రజలు, ఇదంతా కూడా ఒక అపోహ మాత్రమే, ప్రత్యేక హోదా గురించి కాదు. ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల నుంచి ఇది 4వ సంవత్సరం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క మీటింగ్ పెడతారు. 4 సందర్భాలు 4,00,000 కోట్లు వచ్చినాయి. ఎవరన్నా వచ్చిన వ్యక్తి నాకు ప్రత్యేక హోదా లేని మూలంగా నేను ఇండస్ట్రీ పెట్టకుండా వెళ్ళిపోతున్నానని ఎవరన్నా అన్న దాఖలాలు మీ దృష్టికి వచ్చిందండి? ఇది రాంగ్ మెసేజ్దేనా మీరు కిందకి తీసుకెళ్తుంది? ఇది రాంగ్ మెసేజా కాదా? 1,00,000 కోట్లు ఉద్యోగాలు వస్తున్నాయనేటువంటిది, 1,00,000 ప్రతి సంవత్సరం కూడా చెప్తుంటే ఉద్యోగాలు రాకపోవడం ఏంటి? దావోస్ వెళ్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు అబ్బాయి కూడా పెడుతున్నారు, ఆయన కూడా ప్రకటిస్తున్నారు 1,000 ఉద్యోగాలు. ఉద్యోగాలు రాకపోవడం ఏంటి? ప్రత్యేక హోదా లేని మూలంగా ఉద్యోగం నేను ఇండస్ట్రీ పెట్టినని ఎవరన్నా ఇక్కడ మానేస్తున్నారా? ఇది ఒక ఎక్స్ప్లనేషన్ కోసమే నేను మీకు చెప్తున్నాను. దీనికి ప్రత్యేక హోదా ఇన్సెంటివ్స్ ఇంది ఇండస్ట్రియల్ పాలసీ. ప్రత్యేక హోదాలో వచ్చినటువంటి నిధులు డైరెక్ట్గా కృష్ణారావు గారితో నేను మాట్లాడాను, ఐవీఆర్ కృష్ణారావు గారితో. ప్రత్యేక హోదాలో రిలీజ్ చేసినటువంటి ప్రతి నిధి కూడా ప్రభుత్వం అభివృద్ధిలో వాడడానికి అవకాశం ఉన్నటువంటి నిధులు. అది ఆ అభివృద్ధిలో వాడేటువంటి నిధులు రేపు ఏది ఇచ్చినా అది ఒక్క అమరావతి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని దాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటా. ఇది అభివృద్ధి. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కుప్పలో జీడిపి గ్రోత్ 12% దాటిపోయింది ఈవేళ. కేంద్రంలో లేదండి మా జీడిపి గ్రోత్ రేటు. అంటే మీరు కరెక్ట్గా చెప్తున్నారా సర్కాస్టిక్గా చెప్తున్నారా? మా ముఖ్యమంత్రి గారు చెప్పింది సర్కాస్టిక్ అయితే మీ దృష్టిలో, మా ముఖ్యమంత్రి గారు చెప్పింది సర్కాస్టిక్ అని అనుకుంటున్నారా మీరు? అభివృద్ధి కాము కూడా ఆయన, ఆయన చెప్పింది సర్కాస్టిక్గా. మీకు మా ముఖ్యమంత్రి ఎలా కనపడుతున్నారు? మీకు సర్కాస్టిక్ ముఖ్యమంత్రి మీకు? మా ముఖ్యమంత్రి చెప్పినవి కాబట్టి ప్రత్యేక హోదా అవసరం లేదంటారు దీనికి? దానికి సంబంధించిన ఆ పేరుతో వచ్చే ఆర్థిక నిధుల్ని రాష్ట్ర అభివృద్ధిలో
పనిచేయటువంటి విధంగా ఈవేళ లెక్కలు జరుగుతున్నాయి, వస్తాయి, అది రాష్ట్రానికి అభివృద్ధిలో వినియోగిస్తారు. సరే, ఇప్పుడు చెప్పండి, అంటే పోలవరానికి సంబంధించి ఒక ప్రతిష్టంభన ఉంది, ముఖ్యంగా ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 34,000 కోట్ల వరకు ఆర్ఆర్ ప్యాకేజీకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదైతే మీరు 2014 ఏప్రిల్ వరకు ఎస్టిమేట్స్ ఉన్నాయో దాని వరకే ఇస్తామనేటువంటిది కేంద్రం చెప్తున్నది. కాబట్టి ఆ 34,000 కోట్లు కూడా ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. కాబట్టి ఇది సాధ్యం అవుతుందంటారా, కేంద్రం ఇస్తుందా? అంటే అంత ఎక్కువ వస్తే సాధ్యం కాదని మీ అభిప్రాయమా? అంత ఎక్కువ నిధులు పెడితే ప్రాజెక్ట్ కంటే, గతంలో ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 4,500 కోట్లు, ఆర్ఆర్ ప్యాకేజ్ ఆర్ఆర్ ప్యాకేజీ 2,500 కోట్లే. ఇప్పుడు అంత ఎక్కువ పెడితే రాదనా మీ అభిప్రాయం? అంటే ప్రాజెక్టు ఎన్హాన్స్ అవ్వలే, కొత్త చట్టం ప్రకారం కొంత పెరుగుద్ది. వారు లెక్క లెక్క మొన్ననే ఇచ్చారు. సింగ్ గారు రిటైర్ అయిపోయి 2 డేస్ ముందు ఇచ్చారు లెక్కలు. లెక్కలు పరిశీలిస్తున్నారు, అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం జరిగిన తర్వాత ట్రైబల్ యొక్క వెల్ఫేర్ భారతీయ జనతా పార్టీ కాంక్ష. ట్రైబల్ స్టేట్స్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉంది. ట్రైబల్స్ యొక్క ఆకాంక్షని బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది పెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఇవ్వవలసిన నిధులు సక్రమైనటువంటి విధానంలో వాళ్ళకి డైరెక్ట్గా నిధులు వెళ్ళే విధంగా డిజైన్ చేస్తున్నారు, అన్నీ జరుగుతాయి సార్. సో ఇంత జరిగిన తర్వాత అంటే మీ పార్టీని టీడీపీ వాళ్ళు టార్గెట్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని దే హ్యావ్ షోన్ దమ్ ఇన్ పూర్ లైట్ చేసినటువంటి నేపథ్యంలో రేపు పొద్దున మీరు అంటే మీ పొత్తు కొనసాగుతుందనేటువంటి ఆశాభావం మీకుందా? పొత్తు అనేది మా అఖిల భారత అధ్యక్షులు డిసైడ్ చేస్తారు, అది నా కోర్టులో కాదు. సో వాళ్ళు ఒకవేళ ఎన్డీఏ నుంచి తప్పుకున్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదంటారా? నేను ఎందుకు అనాలి ఆ మాటలు? పొత్తు అనేది మా యొక్క అఖిల భారత అధ్యక్షుల్ని తప్పుకోవడం అనే మాట నేను ఎక్కడ మాట్లాడను. నాకు ఇష్టం లేదు అలాంటి మాటలు. వాళ్ళు మాట్లాడుతున్నారు అనేకమైన సందర్భాలు, వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ నేను దానికి రెస్పాండ్ గాను. ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల మీద మీరు ఏదైనా నివేదిక లాంటిది మీ అధిష్టానానికి ఇవ్వబోతున్నారా? ఎప్పటికప్పుడు నివేదికలు వెళ్తూనే ఉంటాయి, ఇట్స్ అనే రెగ్యులర్ ప్రాసెస్. మీ నుంచి ఏమైనా వెళ్తుందా? రెగ్యులర్ ప్రాసెస్, మీ సైడ్ నుంచి వెళ్తానే ఉంటుంది. రెగ్యులర్ ప్రాసెస్, ప్రాసెస్లో వెళ్తానే ఉంటుంది. దాన్ని వాళ్ళు అసెస్ చేసుకొని దే విల్ టేక్ దేర్ ఓన్ స్టాండ్ అంటారు. షూర్, ఏ రాజకీయ పార్టీనా అది వ్యూహాల్లో భాగం. దురదృష్టంలో కళ్ళు గుడ్లు కట్టుకుని కూర్చోరుగా. సో మీరు ఏదైతే పత్రికల్లో వచ్చిందో కలుగుల్లో లేకుండా ఇవాళ మీరు చాలా టీవీలో కూడా మాట్లాడుతున్నారు, ఇట్స్ ఏ గుడ్ థింగ్ అనుకోండి. అంటే ఒకరోజును బంద్ చేశారండి, ఆ ఒకరోజు బంద్కి కలుగుల్లోకి వెళ్ళిపోతే వీళ్ళ కలుగుల్లోకి వెళ్ళిపోతామని వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళు ఎంతో అమాయకులు. కలుగుల్లోకి వెళ్ళిపోవడం బట్టి 12 గంటల బంద్కి, బంధు రోజున మేము రోడ్డు మీద కనుమ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో జెండాలు కట్టుకుని మేము తిరగం కదా. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళతోటి, కాంగ్రెస్ వాళ్ళతోటి, రాష్ట్రాన్ని మోసం చేసిన వాళ్ళతోటి మీరు జెండాలు పట్టు తిరిగారు, అది మీ విజ్ఞత. మేము కూడా వాళ్ళతో జెండాలు పట్టి తిరగమనా? మాకు కొంత విజ్ఞత ఉంది, మాకు కొద్ది తల ఉంది. అది కాబట్టి మేము ఆ రోజు ఒక్కరోజు మేము బంధు మూలంగా మేము వాళ్ళతో కలిసి పార్టిసిపేట్ చేయకపోతే కలుగుల్లో దూరిపోయారా? అలాంటి చరిత్ర కాదు మాది. ఎమర్జెన్సీని వ్యతిరేకించి 18 నెలల జైల్లో ఉన్నటువంటి ఖ్యాతి మాది. చిన్నపిల్లోడి దగ్గర నుంచి మీరు కూడా డెఫినెట్గా, నేను కూడా 4 రోజులు నేను జైల్లో ఉన్నాను ఆ సందర్భంలో. అంటే ఇది మీరు కలుగుల్లో దూరిపోయేటువంటి అలాంటి పరిస్థితిని ఫేస్ చేసేటువంటి చరిత్ర ఉందా ఈ పార్టీలకి? ఆ పార్టీలతోటే మీరు ప్రభుత్వాలు నడిపారు, ఆ పార్టీలతోటే మీరు ప్రభుత్వాలు నడిపారు, ఆ పార్టీతోటే కాంగ్రెస్ సర్వనాశనం చేసిన ఈ రాష్ట్రంలో వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు మీరు. మేము కలుగుల్లో దూరిపోవడం ఏంటండి? ఒక్క కార్యకర్తన్నా పార్టీ కోసం నిరంతరం పనిచేసేటువంటి సంస్థ మాది. ఈ దేశంలో సమూలమైనటువంటి సిస్టమ్స్ను మార్చాలని పనిచేస్తున్నటువంటి సంస్థ మాది, వ్యక్తుల కోసం పనిచేసేటువంటి సంస్థ కాదు. ఇవన్నీ జడివానలు. మేము ఒక ప్రాతిపదికగా పనిచేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. మేమెవరో కొంతమంది మోతీలాల్ నెహ్రూ కుమారులు కాదు. నా యొక్క పార్టీలో ఈవేళ
ప్రధానమంత్రులు చేస్తాం. బడిపంతులు కుమారుడు వాజ్పేయి గారు ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కలుగుల్లో దూరిపోయేది కాదు, ప్రొక్రాన్ టెస్ట్ చేసేవాళ్ళం, చైనాని గడగళ్ళు ఆడించేవాళ్ళం మేము. మీరేమని గడగళ్ళు ఆడిస్తున్నారు? ఈవేళ జిఎస్టీ డిమానిటైజేషన్ దమ్మున్న మగోడు నరేంద్ర మోడీ చేశారు. ఒక్క నిర్ణయం తీసుకోండి ఇలాంటిది. ఎవరండి కలుగుల్లో దూరిపోయేది? అధికారం ఎల్లవేళలా కాదు, అధికారం ఒక్కటే సోపానం కాదు. దేశంలో అధికారం వస్తే ప్రజలకు ఏది చెయ్యాలో అది చేసే సత్తా ధైర్యం ఉన్నటువంటి, కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక వ్యవస్థ మాది. ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక వ్యవస్థ. ఈ భారతదేశంలో కొన్ని సిస్టమ్స్ని ఈ భారతదేశం వేళ ప్రపంచ దేశాలకి ఋషులా కనిపించాలి. ఋషులు మన భారతదేశానికి మనకు ఒక గైడెన్స్ ఇచ్చారు. ఈవేళ యోగాని ఇంటర్నేషనల్గా డేగా తీసుకున్నారంటే అది మోడీ గారి ఘనత కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం అది. ఇలాంటి ఎన్నో అంశాలని రేపు విశ్వగురుగా భారతదేశాన్ని తయారు చేయని ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అవ్వాలని కాదు, నేను ప్రధానమంత్రి అవ్వాలని కాదు, నేను ఏదో అవ్వాలని కాదు, ఈ దేశం ఏదో అవ్వాలనే తపన. ఈ దేశంలో పాకిస్తాన్ జెండా ఎగురుతుంటే జమ్మూ కాశ్మీర్లో ఆ జెండా పాకిస్తాన్ జెండా ఎగరకూడదు, భారతదేశం జెండా ఎగరాలి అని బోర్డర్లోకి వెళ్ళి పాకిస్తాన్ యొక్క ముష్కరలతో 50,000 మంది వెళ్ళి సర్జికల్ అవసరమైతే నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 92లో జోషి గారి నాయకత్వంలో లాల్ చౌక్లో నిరంతరం ప్రతి జనవరి 26కి పార్లమెంట్ పాకిస్తాన్ జెండా ఎగిరేది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళారు, నా జెండా ఎగరాలి. అది ఎప్పుడో మోతీలాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఎగురుతుంది, పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పటి నుంచి ఎగురుతుంది. అది మేము నిరోధించాం. ప్రాణాలని జాతీయ పతాకం కోసం ఇచ్చేవాళ్ళం, ఎలుకల్లాగా కలువుల్లో దూరేటువంటి సంస్కృతి మాకు లేదు. అలా అయితే ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడతాం? ఇప్పుడు మాట్లాడవలసినటువంటి విషయాలన్నీ ఒకరోజుకు ముచ్చట పడిపోతారా? ఎంత చీప్ పాలిటిక్స్ అండి! పాత ఫోటోలు తీసుకొచ్చి బయట పెడతారా? ఎంత చీప్! మీరు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మీలో ఉంది, మాకు అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదండి. థ్యాంక్ యూ అండి. సో చాలా విషయాలు మాట్లాడారు వీరరాజు గారు, చాలా థ్యాంక్స్ అండి. చివరగా అండి, ఇటీవల మీరు సీనియర్ నాయకులు అయినప్పటికీ, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక ఏడాదిన్నరగా మీరు ఎక్కువ తెలుగు ప్రజలకి బాగా సుపరిచితులుగా వచ్చారు. ముఖ్యంగా ఏదైతే మీ వాయిస్ ఏది ఉన్నదో వినపడుతున్నది గట్టిగా. ఈ మధ్య మన సీనియర్ నేత కాంగ్రెస్ టీడీపీ ఎంపీ గారు కూడా అన్నారు, ఎవరండి ఈ సోము వీర్రాజు అని. ప్రస్తుతం ప్రజలు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఎవరండి ఈ సోము వీర్రాజు అనేటువంటి ఒక ఉత్సుకత కూడా ఉంది. మీ నేపథ్యం కొంచెం చెప్తే బాగుంటుంది. నేను నా తండ్రి కమ్యూనిస్టు బేసిక్గా. నా 3వ సంవత్సరంలోనే మా తండ్రి గారు చనిపోయారు. మా గ్రామానికి ఆయన సరోజ్ కపర్దిని డాంగేని కూడా తీసుకొచ్చారు వారు. ఇది వెస్ట్ ఈస్ట్ అండి? ఈస్ట్ గోదావరి, కాతేరు గ్రామం నాది, రాజమండ్రికి దగ్గర. అలాంటి నేపథ్యంలో నా తండ్రి ఎక్కువగా బడుగు బలహీన వర్గాలతో ఆయన పెరిగారు. వారు చనిపోయినా నా తల్లి నన్ను చదివించింది. ఆవిడే ఒక చిన్న పచారీ షాపు అమ్మి, మాది వ్యవసాయం, కిరాణా కొట్లు రెండు అమ్మేటువంటి కల్చర్ వారు. ఏ గ్రామం అండి? కాతేరు గ్రామం. అది అమ్మి ఆవిడ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. నేను జాతీయవాద రాజకీయాల వైపుకి వచ్చాను. నేను 72లో 10th క్లాస్ చదువుతున్నాను, ఆంధ్ర ఉద్యమం జరుగుతుంది. నేను అప్పటికే సంఘానికి వెళ్ళేవాడిని, ఆర్ఎస్ఎస్కి. కానీ ఆ రోజు మన అరుణ్ కుమార్ గారు, ఆవిడ విద్యార్థి నాయకుడిగా రెగ్యులర్గా వారి సభలకు ఎక్కువగా నేను వెళ్ళేవాడిని. రాజకీయాలు నాకు బాగా ఇంట్రెస్ట్. అనేక మంది పెద్దవాళ్ళు మాట్లాడేవారు ఆ సభల్లో. ఖాతా జనార్దన్ రావు గారు, మధులిమయ్య గారు, ఫెర్నాండేజ్ గారు, అనేక మంది సోషలిస్ట్ పార్టీ లీడర్స్ రెగ్యులర్గా, రావు గోపాలరావు సోషలిస్ట్ పార్టీ సైకాలజీ వారు వీరందరూ మాట్లాడినటువంటి ఉపన్యాసాలు రెగ్యులర్గా వినడం, అప్పటి నుంచి పేపర్ చదవడం, విద్యార్థి పరిషత్తులో ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం, ఎమర్జెన్సీలో
అండర్గ్రౌండ్ వర్క్ చేయడం, తర్వాత ఏబీవీపీ లీడర్గా ఉండడం, డైరెక్ట్గా నేను జనసంఘకు సంబంధించిన యువజన విభాగంలో 78లో జనతా యువ మోర్చాలో చేరడం, తర్వాత బీజేపీ ఫార్మ్ అవ్వడం. అప్పటి నుంచి నేను రాజకీయాల్లో వివిధ హోదాల్లో వివిధ బాధ్యతల్లో పార్టీలో హోదాను బాధ్యత అంటాం, రెస్పాన్సిబిలిటీ, అనేక బాధ్యతల్లో నేను పనిచేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అయితే నేను కొద్ది కాలంగానే తెలుస్తాను, నేను ఇప్పుడు కూడా పార్టీ పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడే వ్యక్తిని. 98లో ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు, ఆ టైంలో నేను నిలబడచ్చు, నేను ఎప్పుడు నెగ్గేటప్పుడు నిలబడను. 2004లో ఓడిపోయేటప్పుడు నిలబడ్డాను నేను, మళ్ళా తెలుగుదేశం నా మీద వడ్డీ వీరభద్రరావు గారిని క్యాండిడేట్ పెట్టాను. అట్లా నేను పార్టీ నిలబడమంటేనే అది నిలబడతా. నా వ్యక్తిగతంగా నేను ఏ నిర్ణయం నా గురించి తీసుకునేటువంటి ఆలోచన నాలో ఉండదు. ఇది ఒక సిన్సియర్ వర్కర్గా నా ఉదంతం. దీంట్లో పార్టీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన, పార్టీలో ఎమ్మెల్సీ ఇచ్చిన నేను అడిగేది కాదు, పార్టీ డిసిషన్ ఇది. ఇన్ ఫ్యూచర్లో కూడా నా యొక్క ఈ యొక్క ప్రయాణం ఈ ప్రజా జీవితంలో పార్టీ ఏది నిర్ణయిస్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి కార్యకర్త. పిల్లలండి, 3 అమ్మాయిలు, 1 అమ్మాయి వెస్ట్ గోదావరిలో ఉంటుంది, 2 అమ్మాయిలు హైదరాబాద్లోనే ఉన్నారు, 1 అల్లుడు డాక్టరు, 2 అల్లుడు నేను యాక్టర్ కూడా, 3 అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, 1 అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మీ పార్టీ వాయిస్ని మాత్రం బలంగా తీసుకెళ్తారు, రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పటం అనేటువంటిది ముందు మీకున్న కార్యాచరణ అంతేనంటారా? అది నిరంతరం, అది ఒక మన పనిలో అది భాగం, మన పనిలో అది ఒక భాగం. పార్టీ పనిచేస్తాం, నిరంతరం పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల యొక్క నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తాం. ఈ జిల్లాలో 100, ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీల్లో మినిమం 100 అసెంబ్లీల్లో పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల నిర్మాణం చేయాలనేటువంటిది ఒక లక్ష్యం. ఒక్క ప్రశ్న మనం మిస్ అయ్యాక, అంటే 2014లో పవన్ కళ్యాణ్ గారు కూడా మీతో కలిసి ప్రచారం చేశారు, వారు ఎప్పుడైతే మీరు అరుణ్ జైట్లీ గారు అప్పుడు స్పెషల్ ప్యాకేజీ అని ప్రకటించారో ఆయన వెంటనే ఒక 2-3 సభలు పెట్టారు, అనంతపురంలో, కాకినాడ, ఇట్లాగా అది పాచిపోయిన లడ్డూలు అన్నారు. అటువంటి సమయంలో మీరు ఆయన్ని కలిసి, ఇదిగో ఈ పాచిపోయిన లడ్డు కాదు, ఈ ప్యాకేజీలు ఈ ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం మీరేం చేయలేదా? ఎందుకంటే మీకు ఆయన ఒక పార్ట్నర్ కింద ఉన్నారు కదా. తప్పకుండా చేయాలి, వారికి అది చెప్పవలసిన సన్నిహితంగా ఉన్న వారి పెద్దలకి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. జేఏసీ అంటారా? జేఏసీ కాకుండా జేఏసీలో అందరితో వారు కలుస్తున్నారు, బట్ ఒక ఎంప్లాయీస్ కొంతమంది పెద్దలతో కలిపి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు, అసలు ఈ జరుగుతున్న వాదోపవాదాలకి ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, కేంద్రం చెప్తున్న దానికి ఎంత వ్యాలిడిటీ ఉంది, నిజ నిర్ధారణ కమిటీ లాంటిది ఏదో అధ్యయన కమిటీ అనుకుందాం, నిజ నిర్ధారణ కమిటీ వారి వాళ్ళ పేపర్లో నిర్ణయించాలి. సో ఆయన కూడా కలుపుకునే అవకాశం ఉందంటారా మీరు మళ్ళీ ఫ్యూచర్లో? ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఓకే, ఫ్యూచర్లో రాజకీయాల్లో ఆయన డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి, ఆయన ఏం క్లోజ్ చేసుకున్నానని చెప్పలేదు, మా డోర్లు ఏం క్లోజ్ చేయలేదు. కాకపోతే మీ యొక్క మీరు అంటే ఏదైతే మీరు చేసిన సహాయాన్ని అది డిస్టార్టెడ్ వెర్షన్లో మీడియా చూపించిందని మీరు అనుకుంటున్నారా? వై నాట్ ఇట్స్ అనే ఎజెండా ఆఫ్ మీడియా. ఆ మీడియా ఎవరిదు మనకు అందరికి తెలుసు, వాస్తవాల్ని అదే చెప్పాను, వారు బాధ్యతగా కనబడటం లేదు. హోదా రావడానికి అవకాశం లేదు, చంద్రబాబు నాయుడు గారు దాన్నే మాట్లాడారు, మనం మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు ఛానల్స్లో టీవీల్లో వాళ్ళు మాట్లాడిన చూస్తే పోలవరం గురించి మాట్లాడతారు, అయిపోతుంది 60% అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రత్యేక హోదాను యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రత్యేక హోదా అంటారు, దుగరాజపట్నం అంటారు, రైల్వే జోన్ అంటారు. పరిశీలన చేయమని ఉంది, దుగరాజపట్నం రైల్వే జోన్ పరిశీలన జరుగుతుంది. 2002 దాకా ఫిజిబిలిటీ అంటారా? ఫిజిబిలిటీ అవకాశం పరిశీలన చేయండి అని పెట్టారు.
యాక్ట్లో పెట్టలే. యాక్ట్లో పెట్టడానికి ఆయనకి తెలుసు, ప్రధానమంత్రి కానీ అటున్న ప్రధానమంత్రి ఏది యాక్ట్లో పెట్టడానికి అవకాశం ఉండాలి. దానికి పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ప్రతిదానికి. యాక్ట్లో పెట్టడానికి అవకాశం ఉన్నా యాక్ట్లో పెట్టారు. కానీ ఇలాంటి వాటిని అధ్యయనం చేసేటువంటి రైల్వే బోర్డు అండి. అసలు రైల్వే బోర్డు ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి పవర్ఫుల్ బోర్డు అది. ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఒక ట్రైన్ ఎక్కడ ఆగాలో అని ఆయనకాయనగా డిసిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు రైల్వే బోర్డులో డిసైడ్ అవ్వాలి. అంత పవర్ఫుల్ బోర్డు అది. అలాంటి బోర్డు ఒక కమిటీని వేసింది. వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. కొంత సంక్లిష్టంగా ఉంది. ఇలాంటి వాటి మూలంగా ఆగుతున్నాయి తప్ప ఏది కేంద్ర ప్రభుత్వం ఆపాలని ఆపడానికి అవకాశం లేదు. రాజకీయాలు పక్కన పెడదాం. వ్యక్తుల నేచరు, వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ప్రచారాలు, ఇవి పాలిటిక్స్. కానీ అభివృద్ధి, దీనికి నిలువెత్తు నిదర్శనం నరేంద్ర మోడీ. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయినా, దక్షిణ భారతదేశమైనా, భారత మాత బిడ్డలం మనం అందరం కూడా. ఆ కాన్సెప్ట్ తోటే భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సోము వీర్రాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిని, ఎమ్మెల్సీని, ఈవేళ రాజకీయ తెర మీదకి కొన్ని అంశాలని రావడం జరిగింది. అంశాలని వివరించడం కోసం ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, వచ్చినటువంటి ఆరోపణలు ఎంత మేరకు నిజానిజాలు ఉన్నాయి, నిజాలు ఉన్నాయి, వీటి మీద నన్ను ఐడ్రీమ్ పెద్దలు పిలిచి, విక్రమ గారు పిలిచి నాతో వారు ఇంటర్వ్యూని చేసినందుకు మీరందరూ దీన్ని గమనించి ఆస్వాదించి దానిలో ఉన్నటువంటి విషయాల్ని పరిశీలన చేసి అవసరమైతే నాతో మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను.